చెప్పు మై సన్, నువ్వు చేసిన పాపమేమి? నేను ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నాను ఫాదర్. చాక్లెట్ బాయ్లా పూల గుత్తితో వచ్చి చర్చిలో చావులు గురించి చర్చించడం పాపం మై సన్. గుత్తే కాదు ఫాదర్, కత్తి కొడు తెచ్చాను. నువ్వు ఇలా కత్తులతో రావడానికి ఇది చోటా షకీల్ డెన్ కాదు నాయన, పవిత్రమైన చర్చ్. ఉందా కత్తిని తీసి బొకేలో పెట్టు. ఇంతకీ నువ్వు ఇలా ఉన్మాదిగా మారడానికి కారణం? నేను ఉన్మాదిని ఉగ్రవాదిని కాదు ఫాదర్. మరి లవర్ని? ఓ ఐ గాట్ ఇట్, లవ్ ఫెయిల్యూర్. 2 ఇయర్స్ నిన్ను వెంట తిప్పుకుని 2 లాక్స్ క్యాష్ తీసుకుని వేరే వాడిని వెంట పెట్టుకుని యుఎస్ చెక్కేసింది. Am I right? అది ఈ రోజుల సినిమా ఫాదర్. I see. నువ్వు మీ నాన్న ఉంగరాలు కొట్టేసి గిఫ్ట్ గా ఇచ్చిన ఐఫోన్ లో ఇంకొకటి సిమ్ వేసుకుని బిల్లు నీకిచ్చి థ్రిల్ ఆడికిచ్చింది. Am I right? అది బస్ స్టాప్ సినిమా ఫాదర్. మనం సూసైడ్ చేసుకుందాం రమ్మని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి గోడకేసి చెత్త కొట్టేసింది. Am I right? అబ్బా అది ప్రేమ కథా చిత్రం ఫాదర్. మరి నీకేదేంటో చెప్పరా బాబు. ఒక అమ్మాయి నా జీవితాన్ని నలిపి నాశనం చేసింది ఫాదర్. ఒక బాలిక అంత పనిచేసిందా? అవును ఫాదర్. ఇంతకి ఎవరా బాలిక? చూడడానికి కాశ్మీరీ యాపిల్ కలర్ఫుల్ గా ఉంది. ఈ బాలిక నన్ను చంపాలనుకుంటున్నది తప్పు మై సన్. అది కాశ్మీర్ యాపిల్ కాదు ఫాదర్, కాశ్మోర దెయ్యం. కావాలంటే మీరే చూడండి. అతనికి ఎన్ని రోజులుగా తెలుసు? 1 వీక్. వాట్, 1 వీక్? నువ్వు 1 వీక్ కే పడిపోయేంత వీక్? 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగ్? ఏదో లాజికల్ చెప్పుకో. లాజిక్ కాదే, అతనిలో ఉన్న మ్యాజిక్. నీ బొంద 1 వీక్ కి నిన్ను పడగొట్టాడంటే వాడు షూర్ గా ఫ్లర్టే. ఫ్లర్టా అంటే? వాడుకుని వదిలేసేవాడు. చిచ్చి, తను ఫ్లర్ట్ కాదే, మిస్టర్ పర్ఫెక్ట్. నీ మొహం, వాడు ఫ్లర్టే. నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తావా? ఎలా? వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. అయితే చేసే పనులన్నీ నాన్ వెజ్ పనులే. నీతో మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసి మాట్లాడతాడు? ఎక్కడ చూసి మాట్లాడడం ఏంటి అంటే? ఫేస్ చూసి మాట్లాడతాడా, ఇంకెక్కడో చూస్తూ మాట్లాడతాడా? యాక్చువల్లీ తనకి సిగ్గెక్కువ, ఎప్పుడు తలదించుకొని నా చేయి చూసి మాట్లాడతాడు. ఈ లాకెట్ అంటే తనకి చాలా ఇష్టం తెలుసా? అది సిగ్గు కదే పిచ్చి మొహమ, అది ఖచ్చితంగా అదే. అదే అంటే ఫ్లర్ట్ అని అర్థం. అవునా? అవును. వాడు టోన్ జీన్స్ వేసుకుంటాడా, ఫార్మల్స్ వేసుకుంటాడా? టోన్ జీన్సే వేసుకుంటాడు. అయితే లైఫ్ లో ఏ డిసిప్లిన్ లేదు వాడికి. సరే, కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటాయా? అవును. చదివి చదివి కాదు, తాగి తాగి. ఎప్పుడు చింగం నములుతుంటాడా? అవును, చాలా స్టైల్ గా. అయితే చైన్ స్మోకరే? అవునా? అన్నిటికీ అవును. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మేల్ సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాడా? ఆయన కూడా ఫ్రాడా? ఒసే రాక్షసి, ఆయన ఫ్రాడ్ కాదే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓ, నా మాట విను, వాడు డెఫినెట్ గా ఫ్లర్టే. అర్జెంట్ గా వాడికి హ్యాండ్ ఇచ్చి డెటాల్ తో హ్యాండ్ వాష్ చేసుకో. ఓ మై గాడ్, దేశంలోని అమ్మాయిలందరూ ఈ చిత్ర బాలిక చెత్త సైకాలజీ ఫాలో అయినచో మగాళ్ళందరూ చిన్న పిల్లలకు ఫాదర్స్ కాకుండా చర్చ్ ఫాదర్స్ గా మిగిలిపోవడం ఖాయం. నాలాగా ఇంతకు ఆ గీత బాలికను ప్రేమించిన బాలబక్ర ఎవరు మై సన్? ఆ గీతా బాలిక బాయ్ ఫ్రెండ్ నువ్వా? నేనే ఫాదర్. అటు పక్క అమ్మాయి, ఇటు పక్క అబ్బాయి, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చూడండి చూడండి. అటు పక్క రోమియో, ఇటు పక్క జూలియట్, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చెప్తారోయ్. దే ఆర్ ద లవర్స్, హే లవర్స్, లవర్స్ అండ్ ద మైనర్ కలర్స్.
మత్తు మత్తు సంగీతల మస్తు మస్తు పుస్తకాల అస్తవ్యస్త మస్తకాల తీపి తీపి గుసులు నదయ్యనైన ఊహలు నా లవ్ స్టోరీ. ఫేస్బుక్ పేజ్ కన్నా ట్విట్టర్ ఇచ్చ దృష్టి కన్నా మ్యాక్బుక్ స్పీడ్ కన్నా మొబైల్ లోని గేమ్స్ కన్నా కొత్త కొత్త స్టేజ్లు నా పిచ్చ పిచ్చ క్రేజ్ ఉన్న లవ్ స్టోరీ. నేచరు ఎక్స్పెక్టింగ్ గిఫ్ట్ వౌచరు బ్రేక్ ఇస్ ద బ్రేక్ అప్ అవుట్ ఆర్ రో 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 దే ఆర్ ద లవర్స్ ఓ లవర్స్ లవర్స్ అండ్ ద మైండ్ ఆఫ్ కలర్స్ దే ఆర్ ద లవర్స్ ఏ లవర్స్ లవర్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మీరెప్పుడు ఈ బట్టలు వేసుకుంటారా డైలీ మారుస్తుంటాగా డిసిప్లిన్ వస్తుందనా వాసన వస్తుందని మీ కళ్ళు ఎప్పుడు ఇలా రెడ్ గా ఉంటాయా యా ఉడుకు రక్తం కదా ఎప్పుడు చూయింగం నవ్వుతూ ఉంటారా అసలు ఇవన్నీ అడిగి నన్ను ఎందుకు నవ్వుతున్నావు బంగారం అంటే ఇవన్నీ చేసేవాళ్ళు జనరల్ గా ఫ్లర్ట్స్ అని నా ఫ్రెండ్ చెప్పింది వాట్ ఫ్లర్టా నేనా ఎవరా కోత కోసింది చిత్ర చిత్ర బాలసుబ్రహ్మణ్యం అని నా క్లోజ్ ఫ్రెండ్ చిత్ర బాలసుబ్రహ్మణ్యం పేరే చండాలంగా ఉంది తను సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ ఎక్స్పర్ట్ తెలుసా హలో అది సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ కాదు మీ చిత్ర ఫ్రాడ్ సైకాలజీ అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ బుక్ లోనూ ఫ్లర్ట్స్ గురించి చెప్పలేదు మీ ఫ్రెండ్ మన ఇద్దరిని బ్రేకప్ చేయడానికి గేమ్ ఆడుతుంది దాని మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తావా ఛా చూడు గీత నేను లవ్ చేసింది ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెల్లెల్ని కాదు నిన్ను నీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పు బ్రేకప్ అయిపోదాం అది సంగతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తప్పించుకోవడానికి బ్రేకప్ డ్రామా ఆడుతున్నాడు సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఎప్పుడు అలా మాట్లాడు వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్ట్ 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 సత్యం సిద్ధు ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి వాడు ఫ్లర్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా హలో ఏం చేస్తున్నావు ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా ఫ్రెండా ఆ చిత్ర హింసేనా స్పీకర్ ఆన్ చేస్తావా ఏయ్ ముందు నువ్వు అర్జెంట్ గా చిత్రతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో రేపటి నుంచి మనం ఎప్పటిలాగే హగ్లు కిసులు ఇచ్చుకుంటూ జాలీగా ఎంజాయ్ చేద్దాం ఏయ్ చెప్పేది నీకే అటు చూస్తావేంటి ఇటు చూడు ఇప్పుడు మాట్లాడు మరి టాన్ జీన్స్ వేసుకోవడం నాన్ వెజ్ తినడం మానేస్తావా పిచ్చా నీకు అసలు అవన్నీ చూసే కదా నువ్వు నన్ను లవ్ చేసావు చెత్త ఫిలాసఫీలు చెప్పే ఆ చిత్రని పక్కన పెట్టు ఏంటా కూస్తున్నావు నీలాంటి ఎదవిని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు అదే నా ఫిలాసఫీ నాకు తెలిసే నువ్వు పక్కనే ఉన్నావని అయినా నీకు వేరే పని పాట లేదా నానా తంటాలు పడి అమ్మాయికి లైన్ వేసి లైన్ లో పెట్టుకుంటే నువ్వు దాన్ని చెడగొడతావా నీకేం తెలిసే అమ్మాయిల్ని పడగొట్టడానికి అబ్బాయిలు పడే కష్టం చూసావా చూసావా కష్టపడి లైన్ లో పెట్టాడంట అంటే వీడికి డెఫినెట్ గా వేరే ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టేగా అవునే లవర్స్ అన్నాక హగ్ చేసుకోరా కిస్సులు పెట్టుకోరా రొమాన్స్ చేసుకోరా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాడు చూసావా ఒసై వంకరదానా రే యూస్లెస్ ఫెలో ఏయ్ చి నీతో నాకు మాట్లాడంటే గీతా నువ్వు డిసైడ్ చేసుకో నీకు నేను కావాలా నీ ఫ్రెండ్ కావాలా ఓకే నేను కావాలని చెప్పు చెప్పు సిద్ధు ఇట్స్ ఓవర్ వాట్ నాకు నువ్వు అక్కర్లేదు లెట్స్ బ్రేకప్ తిక్క కుదిరిందా ఇప్పుడు కూర్చొనేడు దేవదాస్ లాగా ఇడియట్ ఐ గాట్ ఇట్ ఆ గీత బాలికతో నీ ప్రేమను పెటాకులు చేసినందుకు గాను ఆ చిత్ర బాలిక నువ్వు చంపదలచితివి యామ్ ఐ కరెక్ట్ మై సన్ కాదు ఫాదర్ కాదా అసలు అమ్మాయిలే వద్దనుకున్నా నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చింది ఆ స్టోరీ చెప్తాను వినండి ఫాదర్ చెప్పండి బ్రదర్ సారీ మై సన్ నవ్వుగాలు ఫోన్ లో నా మాటగాలు కలుసుకుంటే మ్యూటుగాలు పాప కన సీటుగాల డబుల్ బాడీ రెండు కళ్ళ స్టోరీ మిసకట్టు మినిస్ కట్టు స్కూటీ బైక్ జంట లాంటి లెఫ్ట్ రైట్ చూడనట్టు స్పీడ్ లోన వాంగేటి నైట్ పప్పు మిచ్చు తోటి మబ్బులోన తేలిపోయే లవ్ స్టోరీ ఏరోప్లేన్ టు అక్కర్లేదు రో విలుగా లోకే
పార్టీలో ఇక వీళ్ళది మస్తు లైఫ్ లో మనం ఇంకా సినిమా చూద్దాం బ్రో 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 దే ఆర్ ద లవర్స్ దే లవర్స్ లవర్స్ అందమైన కలర్స్ దే ఆర్ ద లవర్స్ దే లవర్స్ లవర్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే నన్ను లవ్ చేసిన సౌమ్య కూడా ఆ చిత్ర ఫ్రెండ్ అయి ఉండటం. యాజ్ యూజువల్ ఆ ఫ్లర్ట్ సైకాలజీని వైరస్లా సౌమ్యకి ఎక్కించి నా లవ్ స్టోరీలో నిప్పులు పోసింది. ఆ రిజల్టే ఈ కాంప్లిమెంట్. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్టింగ్. వాట్ ఫ్లర్టా నేనా? ఓరి దేవుడా. ఓకే ఏం చేస్తే ఫ్లర్టో నీ క్లారిటీ ఉంది కదా, మరి ఏం చేస్తే నేను సిన్సియర్ లవరో నువ్వే చెప్పు. నేను ప్రూవ్ చేస్తా నా లవ్ సిన్సియర్. పొద్దున్నే 4 గంటలకు లేవాలి. మందు సిట్టింగ్ నుంచా? నిద్ర నుంచి. ఓ నెక్స్ట్ చన్నీళ్ళ స్నానం చేయాలి. హా చన్నీళ్ళతో స్నానమా? ఏ సైనస్ ప్రాబ్లమా? కాదు వాటర్ ప్రాబ్లం. 5 ఇంటికి తులసి చుట్టూ తిరగాలి. ఫిగర్ బాగుంటదా? తులసి అంటే అమ్మాయి కాదు తులసి చెట్టు. ఓ అపచారం అపచారం. నెక్స్ట్ 6 ఇంటికి బాబా గుడి చుట్టూ 108 రౌండ్స్ తిరగాలి. నెక్స్ట్ నాన్ వెజ్ పూర్తిగా మానేసి పచ్చి కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలి. యు మీన్ నో బిర్యాని? 8 ఇంటికి ఆపు ఆపు. ముందు నేను ఇవి ట్రై చేస్తాను, మిగతా లిస్ట్ నెక్స్ట్ సిట్టింగ్ లో పెట్టుకుందాం. ఏదో జీవితం. ఏమంటున్నాడే నీ ఫ్రాడ్ బాయ్ ఫ్రెండ్? నేను లేకుండా బతకలేను అంటున్నాడు. అబ్బా ఇప్పుడు టైం ఎంత అయిందే? 6 అయింది. సో వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? బాబా గుడిలో ఉంటాడు. కాదు బెడ్ మీద దొర్లుతూ ఉంటాడు. కావాలంటే కాల్ చేసి చెక్ చేసుకో పిచ్చి మహమ. హలో ఎక్కడున్నావు సిద్ధు? అదే గుళ్ళు. నిజంగా గుడిలోనే ఉన్నావు సిద్ధు? కావాలంటే గంట కొడతాను విను. పక్కనే భక్తి పాటలు కూడా వినిపిస్తున్నాయి విను. నమో వెంకటేశ నమో తిరుమలేశ. బాబా గుళ్ళో వెంకటేశ్వర స్వామి పాట. గంట కూడా వినిపించింది తెలుసా? వాడు కొట్టింది గుళ్ళో గంట కాదు ఇంట్లో గంట. ఇంట్లో గంట? సారీ బంగారం అదొక్కటే మిస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? తులసి కొట్ట చుట్టూ తిరగడం. ఐల్ డు ఇట్. నా సిన్సియరిటీ అంటే ప్రూవ్ చేస్తా చూడు. కౌసల్య సుప్రజ రామ వేరి మై దీవాన దాయిదామా మనకి కాచి రాసామా నీకు ఓడిందమ్మా. వాడు తులసి కొట్ట చుట్టూ తిరగలేదు, నీకు బిస్కెట్ వేసాడు. అది నీకెలా తెలుసు? తులసి కోట చుట్టూ ఆడాళ్లే తిరుగుతారు, మగాళ్ళు తిరుగురు. వాడు కథలు చెప్తున్నాడే, కావాలంటే వెళ్ళి అడుగు. వాట్ మగాళ్ళు తులసి కోట చుట్టూ తిరగరా? మరి నన్నెందుకు తెప్పావు? 10 o'clock కి లేచి హాట్ వాటర్ తో స్నానం చేసేవాడిని. 4 o'clock కి లేపు మరి చన్నీళ్ళు పోసావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నన్ను లవ్ చేద్దామనా లేపేద్దామనా చెప్పు. అంటే ఈ టెస్ట్ లన్నీ నువ్వు పాస్ అయితే మంచోడువని, లేకపోతే అమ్మాయిని వాడుకోవడానికి లవ్ చేసే ఫ్లర్ట్ అని మా ఫ్రెండ్ చిత్ర అంటేను. యు మీన్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ ని అడ్డం పెట్టుకుని తిడతా ఉంటుంది ఆ చిత్ర బాలసుబ్రహ్మణ్యం? ఆ 3 ముక్కలది నీ ఫ్రెండా? యా నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు తల్లి. అదే నా జీవితానికి ఆడగాలి తగలకుండా కాపాడుతున్న వీర వనిత. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నీతో అమ్మాయి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే దగ్గరగా కూర్చుంటుందా? నీమే చేతులేస్తుందా? వేస్తుంది, చాలా క్లోజ్ గా ఉంటుంది. అది క్లోజ్నెస్ కాదు తేడా. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను లవ్ చేస్తుంది. వాట్? అంత షాక్ అవుకు. అబ్బాయి లవ్లు చెడగొట్టి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఫ్లర్ట్లన్నీ పిచ్చి పిచ్చి టెస్టులు పెట్టి లవర్స్ ని విడదీసేస్తుంది. జస్ట్ షట్ అప్. కావాలంటే దాన్ని అడుగు. చెప్పు. రేయ్ చెప్పు తెగుద్ది. చిత్ర ఏం కోసావరా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామా? ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు అమ్మాయిలు లవ్ చేసుకుంటారా? ఎందుకు చేసుకోరే?
నువ్వు లవ్ చేస్తున్నావుగా ఇప్పుడు మా మధ్య పుల్లలు పెట్టి. అవునరా, లవ్ చేస్తున్నా. రేయ్, నీలాంటి బెదవుల దగ్గర నుంచి అమ్మాయిని కాపాడడానికి నేను లవ్ చేసి తీర్తా. కాపాడడం కోసం కాదు, కౌగులి కోసం. అమ్మాయిలు పుట్టిందే మా కోసం, నీ కోసం కాదు. నువ్వు తేడా అని సిటీ అంతా మొత్తం స్టేట్ అంతా టామ్ టామ్ చేసేస్తా. ఏం చేస్తావు చేసుకో, నీకు మాత్రం వీళ్ళని పడనివ్వను. నీ పక్కనుంటే నాకెలా పడతారే. రేయ్ వెదవా, ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వస్తే చంపేస్తా. ఏ, నీ లవర్స్ నాకెందుకే, అది నాకు అక్కర్లేదు. హే సిద్ధు, ఐ డోంట్ నీడ్ యు, ఐ వాంట్ మై ఫ్రెండ్ అండ్ విల్ జస్ట్ బ్రేక్ అప్. పోసే పిచ్చి మహమా, నాకు బ్రేకప్ చెప్పిన పర్లేదు గానీ ఆ కేడిదాని మాటలు మాత్రం నమ్మకు. లేకపోతే నీకు రేయ్, నువ్వు నాకు కనపడితే ఏం చేస్తావే, పాటేసుకుంటావా? నేను మగాడిని. నీకు మగాళ్ళు అక్కర్లేదు కదా, నా లైఫ్ తో ఆడుకున్న నిన్ను అసలు అడ్డంగా నరకపోతే. నా పేరు సిద్ధువే కాదు. నా ఫోన్ కట్ చేస్తావా? డామ్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? చూసావా వాడు ఎన్ని మాటలు అన్నాడో? ఆడాళ్ళు లవ్ చేసుకుంటారనే థాట్ ఎలా వచ్చిందే వాడికి? వాడేమన్నా తేడానా? ఏ కాదు కాదు, చాలా స్ట్రాంగ్. నీకెలా తెలిసే? నువ్వేమన్నా మనిషిని బట్టి చెప్పాను అంతే. పోనీలే, నీకు దరిద్రం వదిలింది, రా పడుకుందాం. ఏ, నేను పక్కన పడుకుంటాను. ఇది తేడాలా ఉంది. బాయ వేస్తే వచ్చి పక్కన పడుకో, ఆ చెత్త వదవ మాటలు వినుకు. ఏ చిచ్చి, నేను రాను, పోవే. ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ పోయి పూర్తి క్లారిటీ వచ్చేసింది. నీ ప్రేమ కథా చిత్రానికి ప్రేతకలను తెప్పించి నీ పరిశుద్ధమైన మనసును రెండు సార్లు గాయపరిచినందుకు గాను ఆ చిత్రబాలిక నువ్వు చంపదలచితివి. యామ్ ఐ కరెక్ట్? నో ఫాదర్. ఇది కూడా కాదా? ఇదే ఉంది ఫాదర్, అసలు లవ్ స్టోరీ ఆ తర్వాత జరిగింది. అసలు లవ్ స్టోరీయా? అరే రఫ్ గా ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో చెప్పరా రే, దండం పెడతాను రా నీకు. చెప్పేది వినండి ఫాదర్. చెప్పు. ఎవరెస్టుంటే అది నువ్వేనా? ఓ మైనా మైనా, నీ పేరేదైనా, భూగోళం నిన్నే ఏంజల్ అనిపించేనా? నిజంగా నిజంగా అదేదో మాయలాగా, ఇదంతా ఇదంతా జరిగనే కలలాగా, క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపులాగా వలేసి వెళ్ళావే నీ వెంటే రాగా. ఓ మైనా మైనా, నువ్వెవరే మైనా, అందంలో ఎవరెస్ట్ ఉంటే అది నువ్వేనా? పరిచయమే అనిపించే నీ రూపం నాకు సరిపోదే, వివరిస్తే ఏ పోలిక నీకు. ఒకసారే నేను చూస్తే ఇక మరుపేరాదు, నీ అందం చిత్రించే ఏ కొంచెలేదు. ఏమో వెళ్ళావే నీ వెంటే రాగా. ఓ మైనా మైనా, నువ్వెవరే మైనా, అందంలో ఎవరెస్ట్ ఉంటే అది నువ్వేనా? ఇది వరకే ఎందరికో నే మనసిచ్చాక, వెనుదిరిగా నా జతలో
ఎవరు సరిపోక తొలి తొలిగా ఇవ్వాలే నిన్నే చూశాక కలిగినదే ప్రేమంటే నమ్మకమే ఇంకా నువ్వే ఏదో మాయలాగా ఇదంతా ఇదంతా జరిగలే కలలాగా క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపులాగా వలేసి వెళ్ళావే నీ వెంటే రాగా ఓ మైనా మైనా నువ్వెవరేమైనా అందంలో ఎవరెస్ట్ ఉంటే అది నువ్వేనా బయట కూర్చున్నాడు కదే లోపలికి ఎప్పుడు వచ్చాడు అలా పరిగెత్తున్నాడు ఎల్లో హాఫ్ సారీ వేసుకుని కదా ఆ అమ్మాయి అశ్విని భరణి కుట్టిగా రోహిణి మృగసురా ఆరుద్ర ఆత్రేయ శ్రీశ్రీ నా మొహం మండ మధ్యలో ఆత్రేయ శ్రీశ్రీ వచ్చారు గారు. హలో అండి. గోవింద్ గోవింద్. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. అడుగునాయన. నిన్న మా మామయ్య గారు టెంపుల్ కి వచ్చారు. మా అమ్మకి ఆయనకి ఎప్పటి నుంచో పట్టలేదండి. కలుద్దాం అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడ వెతికినా కనపడలేదండి. పుష్పగుచ్చాలు పెట్టగిన ఆయన. మీ మావయ్యకి ఎల్లో హాఫ్ సారీ కట్టుకున్న నీ అంత ఎత్తైన కూతురుంది కదా. అవునండి, మీకెలా తెలుసు? నీ కుర్ర చేష్టలు నా దగ్గర కాదు గోవింద. గూగుల్లో దొరకలేదని గుళ్ళోకి వచ్చావా గోవింద? ఈ గుళ్ళో దేవుడు దండం పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళకంటే అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. నువ్వు నిన్న గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోకుండా బయట దేవత వెనకాల పడ్డావు. అందుకే నువ్వు ఈ రోజు వస్తావని ఎక్స్పెక్ట్ చేసా గోవింద. స్వామి ప్లీజ్ స్వామి, మీకు అన్ని తెలుసు. చేతిలో చాక్లెట్ పెట్టి నోటి కందకుండా చేస్తున్నారు. ఆ అడ్రస్ ఏదో ఇచ్చేయండి. దూరం దొరుకు. సారీ చూడు గోవింద, ఎవరైనా అర్థం చేయించుకోవడానికి వస్తే వాళ్ళ గోత్రనామాలు అడుగుతాను గాని వాళ్ళ అడ్రస్లు అడిగి ఇంటికి వెళ్ళి కాఫీలు గీఫీలు తాగండి. ఆయన చూడండి, ఆయన మీ వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారాలు వచ్చి స్పెషల్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ట్రై చెయ్యి, ఎనీ లక్కీ ఫ్రైడే నీకు తగలచ్చు. ట్రై యువర్ లక్. థ్యాంక్ యూ పంతులు గారు. లక్కీ ఫ్రైడే. థ్యాంక్ యూ. ఏంటమ్మా? మీ నాన్న ఆల్రెడీ ఆఫీస్ కి కూడా వెళ్ళిపోయారు. నువ్వేంటి రాత్రంతా పడుకోకుండా గూర్ఖాలాగా తిరుగుతున్నావా? ఏ నిన్నటి దాకా తిరిగిన గాలి తిరుగులని గుర్తుకొచ్చాయా? గాలి తిరుగులు కాదమ్మా, గుళ్ళు అమ్మాయి గాలి. ఇంటర్ లో ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినా పట్టించుకోనివాడిని. ఈ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానమ్మా. ఎక్కడో చూసిన అమ్మాయి, హార్ట్ లో ఫిక్స్ అయితే ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లేదమ్మా. ఆ అమ్మాయితో నాకు పరిచయం లేదు, ఒక మాట లేదు. అయినా ఏంటో ఈ ఫీలింగ్? నైట్ అంతా నిద్ర లేకుండా కళ్ళ ముందే మెదులుతుందమ్మా. ఆ అమ్మాయి నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడ భరించలేని పెయిన్ అమ్మా. ఒరే, సోల్మేట్ కనపడితేనే ఆ ఫీలింగ్స్ మనకు కలుగుతాయి. ఇంటర్లో నువ్వు గీతా సౌమ్యుల విషయంలో చూసింది అట్రాక్షన్, ఈరోజు గుళ్ళో నువ్వు చూసిందే రియల్ లవ్. అందుకే రా నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు. ఒక్కసారి చూస్తేనే ఇంతలా ఫీల్ అయిపోతున్నావంటే ఇంకా మాట్లాడితే ప్రేమిస్తే? అమ్మా ఐ కాంట్ సే. ఒరే, గుళ్ళో దేవుడే నీకు అమ్మాయి చూపించారా? మీ ఇద్దరికి రాసి పెట్టుంటే తన్ని నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, లేదా నువ్వే తనను వెతుక్కుంటూ వెళ్తావు. మీ ఇద్దరి మధ్య డెఫినెట్ గా లవ్ పుడుతుంది. ఓకేనా? మాది లవ్ మ్యారేజే కదరా, నీ లవ్ కి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఓకేనా? ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ,
ఏదో తెలియని భారం సాగే దారుల్లోన పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా. దీనికంత రేంజ్ లేదు, చదువుకో. ఆ విషయంలో డార్లింగ్ దాటొచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గానీ స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను? నీకే. నాకు లవర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు, వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నువ్వు ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్, యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చెయ్యాలి. అయితే వాళ్ళకి SMS రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు, వాళ్ళకి నువ్వు నచ్చాలి. మన ఇద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి వెదర్కి ఎందుకే అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంటే అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వ అనేది అవసరం? అవసరమే. అయితే ఓకే, నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే గుండు మీద తన్ని గూర్స్ పండు ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద ప్లీజ్ గో రన్ ఫాస్ట్ కమ్ ఆన్ yes. వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళ ముందే నేను ప్రూవ్ చేసుకోవాలా? సిల్లీ. ఓకే హై గర్ల్స్, go ahead. Hi friends. Hi. He's my lover, Mahesh Babu. Mahesha, veeda. Gas lane gold sodala unnadu. Please aan kottu. Okay. No, sariga chudandi. Road meeda konna specs, shoes, rolled gold chain. Ila onti meeda unna prathi item nen eppude eppude kanapadtana ane aaratam. Meeku kanipinchadu leda? Veeda asalu manushe kanipinchatledu, anta nalaga unnadu. Okay, okay, okay. Ilanti pokri edavalu. Me? నువ్వే ప్రేమ అని మాయ చేస్తుంటే మనవేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. ఈ ప్రాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. సురేష్ కూడా ఇలాంటోడేనా? వెళ్దాం పదండి. బొమ్మ దగ్గరికి వచ్చింది, పడద్దవా? వద్దు, ఇచ్చేద్దవా? అమ్ముకో. ఇక్కడేం చేస్తున్నావు? చిచ్చి, అది కాదు, మనకే. నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టవా? వైబ్రేషన్ లో పెట్టుకుంటాను, రింగ్ టోన్ లో పెట్టి అల్లరి చేస్తాను. నీకెందుకురా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్, థియేటర్ మొత్తం ఖాళీ అంట. వెళ్దావా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉందే. చాలా లేదు, చిన్నదే ఉంది. కాలం టచ్ వచ్చిన బాధ.
అంటే ఈ రోజు ఫ్రెండ్స్ కదా రేపు లవర్స్ అందుకనమాట ఇవాళ కాదు రేపు కాదు నువ్వు ఎప్పుడు నా లవర్ కాదు అలా తెలు బై ఇంకోటి చెప్పు ఇదిగో అంతేనా అంతే మామూలు ఇప్పుడు బానే మాట్లాడుతావు కదరా లవ్ అంటే నాలుగు పడతాడు పోతాడా నీకు సినిమాకి ఎవరు తీసుకెళ్ళాలి రాజా నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు నువ్వేంటి మొహం మట్ట గడిసిలా పెట్టావు నేను ఆరు నెలల నుంచి జానకి అమ్మాయిని లవ్ చేస్తున్నానరా కానీ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు నేను ఆరు నెలలుగా రూమ్ రమ్మన్నాను నువ్వు ఒకసారి వచ్చావా రే నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను నోర్మోయ్ అవును ఎన్ని రోజులు విషయం ఎందుకు దాచేవరా అంటే లవ్ మ్యాటర్ కదా సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని అవునరా లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురా అదే లవ్ కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి మ్యాటర్ ఏంటో డీటెయిల్ గా చెప్పు ఏంటి రాజా మున్సిపాలిటీ చేతంతా బ్యాగ్లెస్ తిరుగుతున్నావు నోర్మోయ్ ఫ్రాక్ చిరిగిపోద్ది ఒరే ఇది చెత్త కాదురా నా జానకి తీపి జ్ఞాపకాలు ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఇది తెలుసా ఇది తెలుసా అది కాదు ఇదిగో ఐదు నెలల కిందట నా జానకి తలలో జారి పడిపోయిన మల్లె పూలు ఇదే తెలుసా నాలుగు నెలల కిందట నా జానకి తిరిగి పడేసిన ఐస్ క్రీమ్ కప్పు ఇదేంటి తెలుసా మూడు నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు ఇంకో మాట మాట్లాడే ఎరా ఆరు నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా రేయ్ రేపు గాన అమ్మాయికి విషయం చెప్పలేదనుకో నీ చేత విషయం కలిపిన బీర్ తగ్గిచ్చేస్తాను జాగ్రత్త రే అది కదరా చెప్పే రేపే మన అమ్మాయిని కలుస్తున్నావు ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే ఏమైరా అదిగో అమ్మాయి ఏమైరా ఎల్లో చూడుదా ఎంత బాగుందో అవును ఆ అమ్మాయి కనీసం నేను చూడటం లేదంటరా అదే కదా ప్రాబ్లం లెట్స్ కమ్ లెట్స్ గో మనం అమ్మాయిని చూడటం కాదరా అమ్మాయిలు మనల్ని చూసేలా చెయ్యాలి సింపుల్ ప్రేమదేశం ఫార్ములా ఫాలో అవ్వాలి ప్రేమదేశం ఫార్ములా అదేంట్రా బస్సు స్టార్ట్ అయ్యి ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడు చేసి చేసి ఎక్కేమనుకో అందులో ఉన్న జనం అంతా నేను హీరోలతో వస్తారు కదా అప్పుడు ఆటోమేటిక్ గా అమ్మాయిని హీరోయిన్ అయిపోద్ది అవునా అయితే చూడు కౌంట్ చేయి ఓకే కౌంట్ చేయి రెడీ 1 లెట్స్ రన్ గో 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 ఫార్ములర్ కూడా బయట చూస్తుంది ఏదలోని ప్రేమను మృదువైన మాటను అత్తెలికెరా ఈ మొదటి సిట్టింగ్ ఏమైనా అని మొహం మట్టిగడిసిన పెట్టావు ఇందుకు చాప్ ఎండిందా పండిందా ఓ మై గాడ్ రే
పోరా బాయ్ ఫీల్ మై ఎరా ప్రేమదేశం ఫార్ములాని నన్ను ఒడివేళ్ళ కొసెక్కించి నువ్వు అబ్బాసులో స్లో మోషన్ లో బస్సు పక్కన వస్తే ఇక జారికి నన్నెందుకురా లవ్ చేస్తుంది ఆ మాటనానికి నేనెందుకురా గొట్లు తెచ్చుకుని పరిగెట్టం ఒరే అందులో నీ దురుద్దేశం ఏంట్రా రే నేను టెంపుల్ లో చూసిన మైనా వెస్ప మీద అలా తల తప్పి వెళ్ళిపోతుంటే ఎలాగైనా క్యాచ్ చేయాలని ప్రయత్నించి పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోయినంటావు ప్రతిసారి అలా కనిపించి మళ్ళీ మిస్ అయిపోతుందిరా తొలి ప్రేమ కథలు చెప్పకే పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి ఆ కథ మేము చూసాం డైరెక్టర్ కంపట్ను బట్టి ప్రతిసారి మిస్ అయిపోవడానికి అయినా ఈ రోజుల్లో ఫోన్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు వాట్సాప్లు అని ఇంత సంత బజార్లు ఉన్నప్పుడు మనం కరెక్ట్ గా ఎత్తుగా అనుకో సాయంత్రానికల్లా అమ్మాయి ఎక్కడుందో పట్టించు ఇదిగో నువ్వు మాత్రం ఆర్ట్ సినిమా హీరోలాగా నెమ్మదిగా మాట్లాడకే నాకు ఎక్కడో అతలా ఉంది బాబాయ్ అన్ని ట్రై చేసి కూర్చున్నా నువ్వు అరే సరేరా జానకి ఎదురుగా ఉంది కాబట్టి ముందు నా లవ్ సెట్ చేయి తర్వాత మన ఇద్దరం కలిసి నీలెవరో ఎక్కడనే తిందాం అప్పుడు మన రెండు జంటలు కలిసి హ్యాపీగా ఇంద్రా పార్కుల్లో గండిపేట చెరువుల్లో పుష్కరాలు చేసుకుందాం రేపు మార్నింగ్ జానకి 9 o'clock క్యాంటీన్కి రమ్మను మళ్ళీ ఏం చెప్తాడు ఎందుకురా రేపు కమెడియన్ లా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయి నీ లవ్ స్టోరీ నేను సెట్ చేస్తా నీ చెప్పే కాదు చాక్లెట్ ర్యాపరు ఐస్ క్రీమ్ కప్పు కోక్ టిన్ను చెత్త చెదరం ఇవన్నీ ఏరుకుంటూ 6 నెలలు గడిపేసాడు చెప్పకుండా ఎందుకు తీసావు చెప్పి తేవడానికి ఇవేం షాప్ లో కొన్న వస్తువులు కాదు నువ్వు వాడి పారేసినవి వీటిలో నువ్వు చూడాల్సింది చెత్త కాదు అవి ఏరుకుంటున్నప్పుడు వీడి మనసులో ఫీలింగ్స్ నీకు తెలుసా వన్ సైడ్ లవ్ లో 6 నెలలు గడిపేసి ఫైనల్ గా డేర్ చేసి లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి సినిమా టికెట్స్ తెస్తే నువ్వు చించి మొహాన్ కొట్టావు టింగరదవా లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు లవ్ ప్రపోజ్ చేసే విషయంలో మాస్ క్లాసు ఉంటాయి కానీ చూపించే ప్రేమలో మాత్రం అందరూ ఒకటే ఒక అబ్బాయి లవ్ లో పడితే అది వాడకనే ముందు నీకే తెలుస్తుంది వీడిని లవ్ చేయమని నేను ఫోర్స్ చేయను కానీ ఈ రోజు చీ కొట్టినా ఏదో రోజు లవ్ చేస్తామని వాడి నమ్మకం ఆ సిన్సియరిటీ నువ్వు అర్థం చేసుకో అర్థం చేసుకున్నా ఇదేదో తేడాగుందా ఒక అమ్మాయిని లవ్ చేసి మిస్ అయితే ఆ బాధని బియర్ బాటిల్ కి చెప్పుకునే స్టేజ్ లో ఉన్నారు మా అబ్బాయిలు అవును దయచేసి అలాంటి సిచ్యువేషన్ వీడికి రానివ్వకు ఎవరైనా రోజుకి 8 గంటల జాబ్ చేస్తారు కానీ వీడు 24 గంటలు జాబ్ చేస్తున్నాడు మీరేం జాబ్ చేశారా అదే మీ లవర్ జాబ్ అవును చేస్తున్నాను చూడు జానకి వీడి ప్రేమను అర్థం చేసుకో నీ ప్రేమను వీడికి ఇవ్వు ప్రేమ నువ్వు ఎంత ప్రేమించావో అంతగా ఎక్కువ ప్రేమించి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు అవును చూసుకుంటా లవ్ చేసి లైఫ్ ఇస్తావో నో చెప్పి నొప్పిస్తావో నీ ఇష్టం పదరా హలో ఏంటి ఇదంతా నేనే చేశానండి తన్ని చూడండి హలో డైలాగ్ బాగా చెప్పురా అదే మనం సినిమాలో డైలాగ్ రా అవునా డస్ట్బిన్ లో చెత్త డైనింగ్ టేబుల్ మీదకి వచ్చిందేంటి లవ్ ప్రపోజల్ అనుకున్నా బాబు మున్సిపాలిటీలో పనిచేస్తాడా లేదే 6 నెలలు నా వెనక తిరిగి ఇవన్నీ కలెక్ట్ చేశాడంట పాపం వాడి బొంద అరగంట క్రితం ఏరుకొచ్చి నీ ముందు బిల్డప్ ఇచ్చి బుట్టలో పడేయడానికి ట్రై చేస్తున్నాడు చిత్ర చాలా మంచోడే వాడిని నిజంగా ప్రేమించాడు తనని ఎంత లవ్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయే ఓహో అసలోడు చెప్పలేదన్నమాట ఏ మీ వాడికి మాటలు రావా అది కాదే మరి అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టా తెలుగు డబ్బింగ్ చేయడానికి లవ్ వీడు చేశాడా వీడి ఫ్రెండ్ చేశాడా వాడు మాట్లాడలేకపోతుంటే వాళ్ళ ఫ్రెండ్ అర్థమయ్యేలా చెప్పాడే పిచ్చి మొహమా వాడు మాక్సిమం నిన్ను పడేయడానికి ట్రై చేస్తున్నాడు నీ మట్టి బుర్రకు అర్థం కావట్లేదా ఫ్రాడ్ గాని దింపి చెత్త చూపిస్తే నువ్వు కరిగిపోతావని వాడి స్కెచ్ నువ్వెంతైనా చెప్పు తను చెప్పిన విధానం నువ్వు వింటే ఖచ్చితంగా లవ్ చెప్తావు ప్రేమలో కూడా పడతావు నేనా లవ్వా సరే వాళ్ళిద్దరిని పిలు వాళ్ళెంత సిన్సియరో నేను చూస్తా అతను ప్రపోజ్ చేసే విధానం నాకు నచ్చితే నేనే మీ ఇద్దరిని కలుపుతా లేకపోతే నేనే కట్ చేస్తా నా మాట వింటావు కదా సర్లే వింటాలే ఎక్కడ ఒక్క నిమిషం బాబా నా బంగారు ఫోన్ చేస్తుంది బాబా నా గురించి కొంచెం వడాలి చెప్పా ప్లీజ్ రే డెఫినెట్ గా ఐ లవ్ యు చెప్పడానికి ఫోన్ చేసి ఉంటుంది పండగ చేసుకో అవునా అయితే నేను మాట్లాడతా ఎంజాయ్ అల్లా హే
నీ ఫ్రెండ్ లవ్ గురించి చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. హిస్ వే ఆఫ్ టెల్లింగ్, ఆ మాట తీరు, ఆ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు ఆడికైనా చెప్తావా? నేను అనుకున్నానే ఆడొచ్చి గడిచిన ఆ గుడ్లేసుకుని చూస్తున్నా చూడు, అప్పుడే అనుకున్నానే. అది కాదురా. ఏ కదే, నేను పడి పడి బస్ ఎక్కితే నన్ను చూడవా? ఆడొచ్చి నా మాట చెప్తే ఆడితో మాట్లాడుకోరా. చెప్పేది విను, నా ఫ్రెండ్ కి మన లవ్ గురించి చెప్పాను, కన్విన్స్ కూడా అయింది. అవునా? అది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్, దానికి నువ్వు నీ బిహేవియర్ నచ్చాలి. రేపు నీ ఫ్రెండ్ ని తీసుకొని సేమ్ టైం కి సేమ్ ప్లేస్ కి రా. ఫ్రెండ్ ఈ రోజు ఎలా చెప్పాడు, రేపు నా ఫ్రెండ్ తో కూడా అలానే చెప్పమని చెప్పు. అది కన్విన్స్ అయిందనుకో ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒప్పుకుంటే గానీ నువ్వు నన్ను ఒప్పుకోవా? ఒరేయ్, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావనుకో చెప్పింది చెయ్. ఓకే, మర్చిపోకు, మీ ఫ్రెండ్ మాత్రం కంపల్సరీ. ఫ్రెండ్ 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 అనుకో, నాకు ఎక్కడో బాధగా ఉంది. ఒక్కడవే వచ్చావనుకో మళ్ళీ మొదటికే వస్తుంది. అలాగే. ఓకే బాయ్. ఏమైందిరా? ఏమి లేదురా, వాళ్ళ ఫ్రెండ్ ముందు నా సిన్సియర్టీకి సీల పరీక్ష అంట. ఫ్రెండా? ఎవర్రా? నాకేం తెలుసు, నువ్వు కూడా రావాలంట. ఎవడి శీల పరీక్షకి, వాడే వెళ్ళాలి. ఎలాగో సగం బాగు చేస్తావు, మిగతా సగం కూడా బాగు చేసారా? అలా చేస్తే నెక్స్ట్ నీ డ్రీమ్, అదే నీ డ్రీమ్ గర్ల్ గురించి ఎట్లా పడ నేను ఉంటా. అంతేనంటావా? అంతే పదా. అమ్మా, వీటికి డ్రీమ్ గర్ల్ పాడు చెప్పిన గంట బతుకు. ఫ్రైడే ఈరోజు నా మైన గుడికి వస్తుందేమో. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా? టెంపుల్కి వెళ్ళాలి. ప్రసాద్ తీసుకో. వద్దమ్మా, నేను టెంపుల్కి వెళ్తాను, అక్కడ తీసుకుంటాలే. గుడికేంట్రా, కాలేజ్కి కదా నువ్వు వెళ్ళాల్సింది. అమ్మా, పంతులు గారు ఏం చెప్పారు, ఏదో ఒక లక్కీ ఫ్రైడే నా మైన టెంపుల్కి వస్తాని చెప్పారు కదా. ఐఎమ్ ట్రైయింగ్ మై లక్ టుడే. అరే, నువ్వేమైనా చేయి కానీ స్టడీస్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు, ఓకే? అమ్మా, నీ ఎందుకు, అమ్మాయి కనపడి ఫస్ట్ ర్యాంక్ నీకే చేస్తాను. సరే బాయ్. నేను టెంపుల్లో ఉన్నాను, నా టైం పడుతుంది, నువ్వు లాగించి. అరే రే, ఏం మాట్లాడుతున్నావురా, నిన్ను ఇష్టం వచ్చినట్టు వాగావు కదరా, ఒక ప్రేమను అడి తిప్పి ఇటు తిప్పి వంద బెనికిలేసి. రే రే రే, నువ్వు కంగారు పడదురా, నేను చెప్పిన డైలాగ్స్ యాజ్ ఇట్ ఇస్ చెప్పే. ఒరేయ్, పక్కన 10 మందిని పెట్టి ప్రాంప్టింగ్ చెప్పినా నా నోట్లోంచి మాట రాదురా, అది జానకి చూసి లవ్ మ్యాటర్ అంటే దానికి పడతాడిపోతురా. ఒకవేళ నచ్చిన పూర్తిగా వినిపిస్తే ఇక జన్మలో నా మొఖం చూడతా, చూసే వేళ నాతో చెప్తుందో. ఒరేయ్, నీ మొఖన తన పెడతాను రారా. రే, చెవిలో బ్లూటూత్ పెట్టుకో, మేనేజ్ చేయి, నేను గంటలో వచ్చేస్తా కదా. అరే అరే అరే, జానకి కూడా వచ్చేస్తుందా, ప్లీజ్ రారా. చెప్పించేయరా. ఆయన వచ్చారా? ఆయన అదే మీ ఫ్రెండ్ వచ్చారా? వస్తాడులే. మీ ఫ్రెండ్ అది వస్తుందిలే, నూరా. ఏమిటయ్యా మళ్ళీ ఇలా వచ్చావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. ఎందుకయ్యా ప్రేమ అంటే నీకు అంత ప్రేమ? ఈ రోజు ఎలాగైనా అమ్మాయిని కలవాలి స్వామి, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. నేనేం చేయగలను గోవిందా, ఆ దేవుడికి పూజలు పునస్కారాలు తప్ప. ఆ పూజలు చేయండి స్వామి, ఏ పూజ చేస్తే తను నాకు అనిపిస్తుందో, ఏ పూజ చేస్తే నా లవ్ సక్సెస్ అవుతుందో, ఆ పూజ చేయించండి స్వామి. ఈ రోజు లక్షపత్రి పూజ, ఈ పూజ ఎవరైతే నిష్ఠగా చేస్తారో వాళ్ళ కోరిక ఫలిస్తుంది నాయన. అయితే ఆ పూజ చేసాను స్వామి. అయ్యో, ఈ వస్త్రాలతో కూర్చోకూడదు, వెళ్ళి వస్త్రాలు మార్చుకుంరా, వెళ్ళు వెళ్ళు. ఓకే స్వామి, వెళ్ళు నాయన. హలో హలో హలో, అక్కడ అంతా ఓకేనా? హలో హలో, ఓకేనా? ఓవర్ యాక్షన్ చేయకు, నేను లైన్ లోనే ఉన్నాను, నువ్వు అమ్మాయితో మాట్లాడు. అలాగే. హలో హలో, చెప్పరా. నిన్ను కాదురా, అమ్మాయితో మాట్లాడుతున్నాను. ఆ బ్లూటూత్ ఆన్ లో ఉందా? లేదే, బాడీ వార్మ్ లో ఉంది, ప్రాక్టీస్ చేస్తున్నా. డైలాగులు చెప్పాలి కదా. మీ ఫ్రెండ్ ఎంత సేపులో వస్తుంది? టెంపుల్కి వెళ్ళింది, వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్ పూజలు ఉందా? హలో, ఏ తను వచ్చేసాడే, నువ్వు ఎప్పుడు వస్తావు? 1 అవర్, నేను వచ్చే వరకు వాడితో మాట్లాడుకు, దూరం పెట్టు. ఓకే. ఇద్దరు వచ్చారా? లేదే, తను ఒక్కడే వచ్చాడు. ఎక్కడున్నాడో అడుగు. మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు?
పూజలున్నాడు వచ్చేస్తాడు. పూలు పెట్టొద్దని చెప్పు, వీళ్ళనే నా భాషలో ఫ్లోట్స్ అంటారు. ఏంట్రా ఏం జరుగుతుంది అక్కడ? ఏమోరా కుసుకుసలాడుకుంటున్నారు, నాకేమి వినిపించట్లేదు. రే ఈ ఫ్రెండ్స్ తో చాలా డేంజరు, ముందు అమ్మాయి మైండ్ డైవర్ట్ చే. ఒక్కసారి ఫోన్ కట్ చేస్తుంది. వద్దురా తప్పు. రే నా మాట విను, లేకపోతే నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. ఏంటి ఆ సౌండ్? చేపట్టి నొక్కేశాడు. చెంప పగలగొట్టు. ఏం పర్లేదండి. ఎందుకే బానే ఉంది కదా. వాడు గేమ్ స్టార్ట్ చేశాడు, అమ్మాయిలు ఇక్కడే వీక్ అయ్యేది. నువ్వు కొట్టకపోతే నేను అసలు రాను. వాడు ఫ్లోట్ లాగి కొట్టు. గుడ్ షాట్. ఏంట్రా ఫట్టు బంది? ఇది ఫట్టు కాదురా, ఫ్లట్. ఫ్లట్టా? నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను. సీ యు బై. ఓకే బై. ముందు ఆ బ్లూటూత్ ఆఫ్ చేయి. హా అలాగే స్వామి. కళ్ళు మూసుకుని నీ మనసులో కోరిక ఏమిటో కోరుకో గోవిందా. రోజుల్లో ఇంత ట్రెడిషనల్ అబ్బాయినా, సర్ప్రైజింగ్. చూడు బాబు కళ్ళు తెరిచి ఈ పండు అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకో. ఒక్కసారి పూజలో కూర్చున్నాక మధ్యలో లేవడం అపచారం. పూజ రివర్స్ అయిపోతుంది, ఆ అమ్మాయికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. పంతులు గారు అలా భయపెట్టకండి, ఆ అమ్మాయి దూరం అయితే నేను బతకలేను. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు నాయన. ఇలాంటప్పుడే దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలి కానీ పారిపోకూడదు. ప్రస్తుతానికి ఆ అమ్మాయి నీకు దూరం అయినా పర్మనెంట్ గా నీకు దగ్గర అవ్వాలంటే ఈ పూజ పూర్తి చెయ్యాలి. ఈ పండు అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకో, కళ్ళు మూసుకో. గోవింద ఇటు తిరుగు, మనసు లగ్నం చెయ్యి. ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధి రస్తు. నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పీక మీద చెక్కించే. ఒరే నేను చచ్చిపోయిన ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెల వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి, 1000 నువ్వు తీసుకుని 1000 గేగడి కప్పు నన్ను ఇచ్చేసే, లేకపోతే వచ్చే జరుపులో నేను గేగ పుడతాను. ఎవరా ఏమైందిరా? అది నా లవ్ నాశం చేసింది. నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. ఇతనే నా తోట్రాముడు. నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాటలుపోయి మాట తడబడిపోతుందండి అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి ఏమండి, మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి, ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమ అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి, ప్రేమను ప్రేమించి, ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమను చేసి, ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను ముడిసారి చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికే నన్ను అంతరి ఎక్టయ్యా. వేస్ట్ ఫెలో. అతను బాగా చెప్పాడు తెలుసా బావా? ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో ఇప్పుడు మాట్లాడు. చిందుగురు దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా చేతితో తొరటినా అంటే నోటి తొరటేమో. వీడు పరమ తింగ రోడ్ లా ఉన్నాడు. ఏమండి మీరు మరీ నన్ను హక్ చేస్తున్నారండి, ఇంకో పరీక్ష పెట్టండి, తెలిసి చూపిస్తా. సరే లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి,
3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచిచి మా ఇంట్లో ఉండాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని అంటే ప్రేమించడం అంటే రాసుకు పుసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్ప ఏం చేద్దామని. ఏమండి మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థం అయిందండి. మీరు నా ప్రేమ నాశనం చేసేస్తారు. సర్లే ఎడకు. ఓకే నీకు 10,000 ఇస్తా. థాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలాన తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలాన కట్టాలా? ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడతారండి మీరు? బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం ఏంటి మాది? అలాంటిది చలాన కోసం చిప్కన పరువు తీస్తారా? అవును అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలాన కూడా కట్టలేవా? కట్టను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమండి ప్రపంచంలో ఏమో కూడా తిరిగి ఒప్పుకోండి. చలాన కోసం నన్ను నాకినగా అవ్వ అవ్వ. ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా, చూడండి నేను చచ్చిపోతా. చాలికి చచ్చి ప్లట్టదే వెళ్ళి చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపిన ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా నా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడిదించి చిల్దురా. పుట్టుక చూడు చూడు. 6 గంటల లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి మాట్లాడు. వద్దు ఒరే అది మరి ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా, దాని సంగతి తెలియదు. ఏం పర్లేదు సెట్ చేస్తా కదా. ఇంత స్కర్ట్ వేసుకుంటారు మరి అది ఫ్లట్ కాదే. అదే ఫ్లట్ అంటే ఫ్లట్, ఆ ఫ్లట్ గడుపు కాలా. నేను ఒప్పుకోను. ఏ సురేష్ ఫోన్ చేస్తున్నాడే, ఇటీవల నేను మాట్లాడతాను. మళ్ళీ ఎందుకు కాల్ చేసావరా? నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా కాల్ చేస్తే చంపుదాం. జానకి నువ్వంటే ఇష్టం లేదు. ఇరిటేషన్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఇంకొకసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పెట్టే ఫోన్. అది చెప్పడానికి నువ్వే వచ్చావే? నేను జానకి ఫ్రెండ్ రా, నేను చెప్తే అది చెప్పినట్టే. జానకి ఫ్రెండ్ వా? నీకు ఊరు పేరు లేదమ్మా? చిత్ర. చిత్ర బాలసుబ్రహ్మణ్యం. చిత్ర. అవును. అయితే ఏంట్రా ఇలాంటి ఎదవని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు? అదే నా ఫిలాసఫీ. రేయ్ చెప్పు తెగుద్ది. అమ్మాయి పుట్టిందే మా కోసం. నీకు మాత్రం వీళ్ళని పడను. ఏం చేస్తావో చేసుకో. రేయ్ వెదవా, ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోడికి వస్తే చంపేస్తా. నా లైఫ్ తో ఆడుతున్న నిన్ను అసలు అర్థంగా నరకపోతే నా పేరు సిద్ధువే కాదు. ఒరే ఏమైందిరా మన ఇద్దరు నడుగుడిచిందా? నేను చెప్పాను కదరా అది మాట్లాడితే మనకు మాటలు ఉండవురా. చిత్ర ఎక్కడ ఉంటుందిరా? కంప్యూటర్ సైన్స్ బి బ్లాక్. జానకి చిత్ర ఎక్కడ? ఇప్పుడే పార్కింగ్ లాట్ కి వెళ్ళింది. వెహికల్ నంబర్? వెస్పా 7969. Oh,
అంటే నువ్వు ఏ అమ్మాయిని దెయ్యం అనుకున్నావో అదే అమ్మాయిని దేవత అనుకుని నువ్వు లవ్ చేసావా మై సన్? అవును ఫాదర్, నేను చిత్రని ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ లో పడిపోయాను. ఐ లవ్ హర్ అలాట్. చూడు మై సన్, నా మాట విని ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించు. ఆ ప్రభు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నేను కూడా నీ కోసం ప్రేయర్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. ఓ మై జీసస్. నా హృదయం నీ వైపే ఎగిరొచ్చేస్తోందే, అయస్కాంతం నీవు హై నన్ను లాగేస్తోందే, గాలుల్లో ఆక్సిజన్ ఇక లేనట్టుందే, నీ శ్వాసే పరిమళమై నన్ను చుట్టేస్తుందే. ఆ మబ్బులనే నెలకలుగా చేసి నీకై పంపిస్తున్నానే, ఈ దిక్కులనే నా చేతులుగా చేసి నీకై వెల్కమ్ చెప్తూ ఉన్నానే. నిజంగా నిజంగా అదేదో మాయలాగా ఇదంతా ఇదంతా జరిగే కలలాగా, క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపులాగా వలేసి వెళ్ళావే నీ వెంటే రాగా. ఓ మైనా మైనా నువ్వెవరేమైనా, అందంలో ఎవరెస్ట్ ఉంటే అది నువ్వేనా? ఓ యాక్షన్ హీరోలో కత్తి పట్టుకుని వెళ్ళి ఉతికేస్తాను ఆరేస్తాను రక్తం తాగేస్తానని ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాడు సార్. నేను చెప్పాను కదా దాన్ని నువ్వు ఏమీ చేయలేవు అంతే. రే 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 రారా, నీకు షాకింగ్ న్యూస్ చెప్నా? ఆ చెప్పు. నీ లవ్ బ్రేకప్ చేసింది, నా కాలేజ్ క్రష్ ని క్రాష్ చేసింది ఎవరు కదరా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నా మైనా చిత్ర బాలసుబ్రహ్మణ్యం. ఎవరు పేరు చెప్తే నీ ఎటుకలు బొగ్గుమని పడిపోతాయో, ఎవరు ఫోన్ ఎత్తే నీకు బూతులు తప్పితే మాట్లాడవో ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఎవరా? యాల్లా గాడ్స్ మస్ట్ బి క్రేజీ, ఇది ప్రకృతి విరుద్ధం. వద్దురా, అయినా గుడికెళ్ళి పూజలు చేయడం ఎందుకు, చర్చిలకు వెళ్ళి ప్రేయర్ చేయడం ఎందుకురా? రేయ్, గుడిలో దేవుడు నా శత్రువుని ప్రేమించేలా చేస్తే చర్చ్ లో ప్రభు క్లారిటీ ఇచ్చాడు ఆమె నా సూల్మేట్ అని. సూ లేజేం కాదు. ఒరే అమ్మాయి గురించి నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గానీ పక్కోడు ప్రేమిస్తేనే శివంగల మీదడు పనిచేసిరిచే అమ్మాయి నిన్ను చూస్తుందా, నిన్ను ప్రేమిస్తుందా? ఒక్కసారి ప్రేమ అప్లికేషన్ పెట్టి చూడు, నీ మ్యాటర్ ఓవర్. ఒరే కల్లారా చూసాండ్రా, ఆ టార్చర్, ఆ టెస్టులు, ఆ ప్రశ్నలు, ఆ అమ్మాయితో వద్దురా. రే మేమిద్దరం లవర్స్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆ దేవుడే డిసైడ్ చేశాడు. నువ్వు మొయిరా, ఇక ముందు నా టార్గెట్ ఆ అమ్మాయిని లవ్ చేయడం, నన్ను లవ్ చేసేలా చేసుకోవడం. కల్సే పీచే పీచే జాకే ప్యార్ మే గిరావుగా. హమ్ భీ ఆడెన్స్ రోయ్ దేఖేంగే. ఎంత అందమైన అమ్మాయిని తిట్టడానికి నీకు నూరెలా వచ్చిందిరా దరిద్రుడా. ఎక్స్క్యూజ్ మీ, ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ సిడి కలెక్షన్ ఆ ర్యాక్లో ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ. ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ కలెక్షన్, ఎస్ గాట్ ఇట్. రెండుంటే నన్ను ఎందుకు అడుగుతుంది, ఒకటి పడేద్దాం. ఇతను ఎక్కడో చూసినట్టుందే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీరు ఈ సీడీ తీసుకుంటున్నారా? అవునండి. నేను ఈ సీడీ కోసం 2 మంత్స్ నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా దొరకడం లేదు. ఇన్ కేస్ మీరు ఈ సీడీ తీసుకోకపోతే నేను తీసుకుందామని. నేను కూడా ఈ సీడీ కోసమే 3 మంత్స్ ట్రై చేస్తానండి. లక్కీగా ఈరోజు దొరికింది. ఇప్పుడు నేను ఈ సీడీ ఇచ్చేస్తే ఒక అమ్మాయి అడగగానే ఇచ్చేసానని మీరు నా గురించి తప్పు అనుకుంటారు కదండి. నోనో, నేను మీ గురించి అలా తప్పుగా అనుకోను. మరీ ఓవర్ షేక్ర రే, ఇచ్చే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. బాయ్ బాయ్. చిత్ర సీడీ తీసుకుని చెక్కేస్తే నీకేం వస్తుందిరా ఎదవా, ఏదో చేసి ఆపు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ మ్యూజిక్ రూమ్ లో ఈ సీడీ ప్లే చేసాను వచ్చా? షూర్, నో ప్రాబ్లం. ఏ
ఎంత ఈజీగా నా పక్కన నుంచి ఉంటావని కళ్ళ కూడా ఊహించలేదు. ఎక్కడ చూసినా లవ్ ఫెయిల్యూర్ అని కప్పి కొడుతుంది. లవ్ ఫెయిల్ అయ్యి ఇలా తొక్కలా కనపడితే క్యారెక్టర్ లో చిచ్చటి దెబ్బతింటదిరా. ఒరే నేను ఒంట్లో నిలబడరా. బాయ్. ఓకే బాయ్. సీరం గెటప్ నీకు సూట్ అవుదరా రా. ఇతను ఇక్కడ ఉన్నాడు ఏంటి? ఒరే వెళ్ళిపోదరా. ఒరే అది కొన్న కొండ అతి భయంకరమైన పావు. ఒరే దగ్గరకు వచ్చి ఇతను మింగేద్దరా. రానీరా, నాకు స్నేక్స్ అంటే ఇష్టం. దేవి సినిమా 15 సార్లు చూశాను తెలుసా? మీరు? ఐ యామ్ రామ్, శ్రీరామ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజా? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కనిపించలేదు. కనపడినా మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు కదా గుర్తుపడడానికి. ఇతను మీకెలా తెలుసు? మై క్లోజ్ ఫ్రెండ్. నేను వీడి లవ్ సెట్ చేయాలని హెల్ప్ చేస్తే మీరు కట్ చేశారని జస్ట్ ఇప్పుడే చెప్తున్నాడు. లవ్ గురించి జానకి చెప్పింది మీరేనా? మీరైతే చెప్పుండొచ్చు. నీ లవ్ మ్యాటర్ ఆలోచిద్దాం తమ్ముడు. చిత్ర గారు, మీరు ఆ సిడీ విన్నారా? నచ్చిందా? చాలా. ఒక్కసారి ఆ సీడీ ఇస్తే కాపీ చేసి ఇచ్చేస్తాను. రేపు మీకు ఆ సీడీ తెచ్చిస్తాను. నైస్ మీటింగ్ యూ. నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. ఏ సీడీ ఇచ్చారా? ఐస్ క్రీమ్ మెల్ట్ అయినట్టు మెల్ట్ అయిపోయింది. అది సోల్మేట్ మహత్యం. దాని ముందు ఎలాంటి ఫిలాసఫీ పనికిరావు. చూడు. హాయ్ శ్రీరామ్. హలో అండి. మా రాజగారిని తీసుకొచ్చారా? యా, తీసుకోండి. థ్యాంక్స్. ఇళయరాజా గారి ట్యూన్స్ వింటే ఆయనకి లవ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ అంటే అనిపిస్తుంది. ఎంతమంది లవ్ సాంగ్స్ కంపోజ్ చేసినా రాజాగారు కంపోజ్ చేసిన మెలడీస్ హార్ట్ టచింగ్ ఉంటాయి కదండి. మేబీ ఆయన రియల్ లైఫ్ లో కూడా లవర్ అయి ఉండొచ్చు. మేబీ అయి ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా గమనిస్తే లైఫ్ లో లవ్ చేసిన వాళ్ళే అన్ని పొజిషన్స్ లో టాప్ లో ఉంటారు. ఎందుకంటే ప్రేమిస్తే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందని ఇప్పుడే ఈ సైకాలజీ బుక్ లో చదివా. మీరేమంటారండి? సారీ, ప్రేమ గురించి అంత మంచి ఒపీనియన్ లేదు నాకు. అంటే అలానే మీరు ఎవరిని ప్రేమించరండి? నెవర్. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను టెంపుల్లో పూజలో చూశాను. చూశాక ఇలాంటి ట్రెడిషనల్ అబ్బాయిలు ఉంటారా అనుకున్నాను. ఆ తర్వాత మీ యాటిట్యూడ్ నచ్చి ఫ్రెండ్షిప్ చేశాను. అందుక నాతో క్లోజ్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ల్యాప్ టాపిక్స్ మాట్లాడి మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచుకోండి. ఓకేనా? బాయ్. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని. పాట పాతదైనా కరెక్ట్ సిచ్యువేషన్ సిక్కి చేశారు సీను. శబాస్, ఈ పాటి నేనేడికి గుర్తొచ్చి బ్యాక్ స్టెప్ ఎత్తను. అది కాదురా. ఏది కాదురా, సోల్మేట్ ఆమ్లెట్ అంటూ చిత్రకి ప్రేమ అంటే చిరాకని సైకాలజీ భాషలో చెప్పుంటారే అక్కడ చచ్చోడు. నీకు చాలా సాఫ్ట్ చెప్పింది, సంతోషించు. ఒరే అమ్మాయి బేసిక్ గా చాలా స్ట్రాంగ్. షీ హేట్స్ లవ్, షీ కెన్ లవ్ నోబడీ. నువ్వు నీ యదవ్ ఇంగ్లీషు. చిత్ర శ్రీరామ్ ని లవ్ చేయాలంటే తన్ని డీల్ చేయాల్సింది రివర్స్ లో. అయితే రివర్స్ లో నరికేద్ది. దేకో ఏంటే, టోన్ చేంజ్ చేసుకుంటే ఫ్లర్ట్, స్పైక్స్ పెట్టుకుంటే ఫ్లర్ట్ అని నీ యదవ సైకాలజీతో అందరినీ సైకోలను చేసి నువ్వు మాత్రం రియల్ ఫ్లర్ట్ కాడుతో మ్యూజిక్ వరల్డ్ లో సాంగ్స్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? పడిపోతావు, ప్రేమలో పడిపోతావు. రేయ్ చెత్త విధవా, ఎవడరా నువ్వు? సిద్ధుని. ఇంటర్లో 2 సార్లు నా లవ్ బ్రేకప్ చేసి నాకు ఫ్లర్ట్ అని ముద్దరేసి నా లైఫ్ తో ఆడుకున్నావు కదా, మర్చిపోయావా? నువ్వెందుకు కాల్ చేసావురా యూజ్లెస్ ఫెలో? హలో, నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకోకు. ఆ రియల్ ఫ్లర్ట్ వెనక తిరుగుతూ ఉంటే చూడలేక నీకు ఫ్రెండ్లీ అడ్వైస్ ఇద్దామని కాల్ చేశాను. వింటున్నావా? చెప్పిచావు. అవును, ఆడ పేరేంటు? శ్రీరామ్. ఇలాంటి వాళ్ళ సైకాలజీ నాకు బాగా తెలుసు. నీట్ గా డ్రెస్అప్ అయ్యి నీకు ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టం అని వాడిది అదే టేస్ట్ అని టేస్ట్ కలిపి నిన్ను పడేస్తాడు. అది తెలియక వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. వాడు ఖచ్చితంగా నేను లవ్ లో పాడేయడానికి వచ్చిన ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఫ్లర్ట్. డౌట్ ఉంటే ఫ్లర్ట్ టెస్ట్ పెట్టుకో, ఫోన్ కొట్టు, ఫ్లర్ట్ ని కనిపెట్టు. నేను చూసిన అబ్బాయిలందరిలో శ్రీరామే బెస్ట్ అనుకున్నా, కానీ అతన్నే ఫ్లర్ట్ అంటే
నమ్మబుద్ధి కావడం లేదు. లెట్స్ సీ. హాయ్ చిత్ర. హాయ్. బిజీగా ఉన్నారా? లేదండి. రేపు మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? రేపా అండి? వెల్ ఓకే బాయ్. సో అర్జెంట్గా కలవాలని కాల్ చేశారు, ఏదైనా చెప్పాలా? అదేం లేదు, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ, కొంచెం డ్రెస్ సెలెక్షన్లో హెల్ప్ చేస్తారని. ఇప్పుడు చేయబోయే డ్రెస్ సెలెక్షన్లో నువ్వు ఫ్లర్టో కాదో తేలిపోతుంది శ్రీరామ్. మీరేదో అన్నారు. లేదండి. ఓ అన్నట్టుంటేను, లెట్స్ గో. ఈరోజు మీ బిహేవియర్ ఏదో డిఫరెంట్గా ఉందండి. చచ్చా అబ్బే, అలాంటిదేం లేదండి, ఐఎమ్ నార్మల్. గీతా సౌమ్య చూస్తే కొంపలు ఆరిపోతాయి. చిత్ర గారు మన కింద కలవ రండి, కింద చాలా బాగుంటాయి. ఎందుకు? ముందు ఆంటీకి సెలెక్ట్ చేద్దాం, పదండి పదండి. కమ్ 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 కమ్, లెట్స్ గో లెట్స్ గో. సారీ సెక్షన్ తీసుకోండి. ఇది ఎలా ఉంది? ఆహా నైస్ నైస్. ఇది? ఓహో సూపర్ అండి, చాలా బాగుంది. వీళ్ళకి దొరికేనంటే సీన్ సితార. చిత్ర గారు ఇక్కడ సారీస్ చాలా చెత్తగా ఉన్నాయి, వెళ్ళి ఫార్మల్స్ చూద్దామా? సరిపోద్ది. హై హై చిత్ర, హై హై, వాట్ ఎ సర్ప్రైజ్. హై, ఏంటి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? చిచ్చి అలా కాదే, షాపింగే కదా, పద అందరం కలిసి చేద్దాం. నన్ను నేను అర్జెంట్ గా వెళ్ళాలి, పని ఉంది. సండే కలుద్దామా? ఓకే 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 ఓకే, బాయ్ బాయ్. మన అర్జున్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏంటండి అలా వచ్చేసారు? సారీ రామ్, అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంటర్ లో లవ్ చేయొద్దు లవ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ లవ్ ని బ్రేక్ చేశాను. మాకు తెలియదు మరి. ఇప్పుడు వాళ్ళు నన్ను మీతో చూస్తే ఎంబారసింగ్ గా ఉంటుందని. అయినా లవ్ చేస్తే తప్పు ఏంటండి? లవ్ చేయడం తప్పు కాదు, సిద్ధు లాంటి ఫ్లోట్స్ ని లవ్ చేయడం తప్పు. ఈ సిద్ధు ఈ ఎవరండి? నా క్లోజ్ ఫ్రెండ్స్ ని లవ్ చేసిన ఫ్లర్ట్ ఆడు, అబద్ధాలాడి అమ్మాయిలతో గేమ్స్ ఆడే వాళ్ళని పిజ్జాలో పాయిజన్ పెట్టి చంపేయాలి. ఛా, తలుచుకుంటేనే బూతులు వస్తున్నాయి. బూత్ ఎందుకులేండి, మళ్ళీ షాపింగ్ ఎప్పుడు వెళ్దాం చెప్పండి. ఆ సిద్ధు గారిని తలుచుకుని మైండ్ అంతా అప్సెట్ అయింది, ఇక షాపింగ్ ఇప్పింగ్ ఏ వద్దు. ఓకే బాయ్. ఓకే నువ్వు దావూద్ కన్నా దారుణంగా ఉన్నావు మై సన్. అసలు శ్రీరామ్ క్యారెక్టర్ ఎందుకు క్రియేట్ చేసావు? నిన్ను నేను సిన్సియర్ గా ప్రేమించమంటే శ్రీరామ్ అని పిచ్చి నాటకాలు ఆడతావా? అలా చేస్తే చిత్రకు నేను మంచి ఉండని తెలిసి లవ్ చేస్తున్నామోనని చిన్న ఆశ ఫాదర్, కానీ చిత్రతో అది ఇంపాసిబుల్ అని తేలిపోయింది. ఇంకా నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఫాదర్. అంత చేతకానోడు ఎందుకు లవ్ చేసావు? లవ్ అంటే ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత పెయిన్ ఉండాలి, ఎంత కష్టపడాలి, రెండు ప్రయత్నాలకే వెనకడుగేస్తావా? నువ్వేం లవర్ వాయ్? అసలు అమ్మాయిలు అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకున్నావా? ఆర్డర్ ఇవ్వగానే ప్లేట్లో ఫుడ్ పెట్టాకే, రేపు ఫ్రెండ్షిప్ డే, మంచి గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చెయ్యి. ఆ చిత్ర తాను అంతటా తాను లవ్ చేసే వరకు ఓపిక్గా వెయిట్ చెయ్యి. అంతేంటారా ఫాదర్? అంతే అంతే, ఇక సిద్ధు అనేవాడిని చిత్ర లైఫ్లో తీసుకురాకు. ఓకే ఫాదర్. నువ్వు మళ్ళీ చర్చికి రాకు, గాడ్ బ్లెస్ యూ. రే ఆ ఫ్రేమ్ బాగుంది కదా. ఏంటి గిఫ్ట్ ఇస్తే పడిపోతానే? యా ఫిక్స్. ఫాదర్ గారు నమ్మి వెళ్తున్నావు, ఫ్లట్ అంటదేమో చూసుకో. రే చిత్ర దృష్టిలో శ్రీరామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ ఆ శ్రీరామే చిత్రకి గిఫ్ట్ ఇస్తే చిత్ర నీవేమి టర్న్ అవుతుంది నీ కాన్ఫిడెన్స్? బాబు వెడ్డింగ్ గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వెడ్డింగ్ నీదా? మీ మామది. నా వెడ్డింగ్ కి నేను గిఫ్ట్ కొనుక్కుంటానా?
అదే నిజమే, అక్కడ ఉన్నాయి. ఆ విషయం చెప్పచ్చు కదా, యూజ్లెస్ ఫెలో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. యా. ఈ ఫోటోని ఫ్రేమ్లో పెట్టి ప్యాక్ చేసేస్తారా? చిత్ర ఫోటో మీకెవరిచ్చారు? అదిగో అతను ఇచ్చాడు. సిద్ధు, చిత్రకి నీకు ఏంటి సంబంధం? చిత్ర ఫోటో నువ్వెందుకు ఫ్రేమ్ కట్టిస్తున్నావు? మమ్మల్ని అందరినీ సైడ్ చేసి మీరిద్దరు సెంటర్ అయ్యారా? అసలు ఒక నిమిషం ఉండు, లవ్కి ఇవ్వు అంటే చిరాకు అంటది, అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుందో. చిత్ర, చిత్ర సిద్ధుకి ఏమైంది? అవును, ఇంతకీ మీరెవరు? నేను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అమ్మని అంతగా కమలాసన తెగాక్ చేస్తున్నావు. అయినా సిద్ధుకి చిత్రకి సంబంధం ఏంటి? సిద్ధుకి చిత్రకి చింతకాయ పత్తడి ఏమీ లేదండి. మీరు ఆ చిత్ర కలిపి ఆడి జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఓడిన బ్రెయిన్ చితికింది. జీవితం మీద విరక్తి కొట్టి ఆడి బుర్ర ఆడి కొట్టించుకుని మెట్లో అయిపోయాడు. ప్రేమిస్తే తిరుమల భర్తలాగా మిమ్మల్ని చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చుంటది. అందుకే పిచ్చెక్కి కేకలేసుకుంటూ అలర్చుకుంటూ పోతున్నాడు. ఏమైపోతున్నాడు? చిత్ర ఫోటో ఎందుకు? డైలీ ఫోటోని రాళ్ళతో కొట్టిస్తేనే గాని అన్నం తింటు బిడ్డ. అందుకని ఫ్రేమ్ కట్టించి దగ్గర నేనే కొట్టిస్తుంటాను. స్టోన్ ప్రూఫ్ అన్నమాట. నమ్మొచ్చా? ఎదురుకుంటా అంత ఎర్రెర్ కేకలేస్తుంటే ఇంకా నమ్మొచ్చా అంటే మా కాలం రెండు రోజులు ఇంటి తీసుకెళ్ళి పెట్టుకో. ఫోటో పెట్టుకుని ఎలా కొడతాడు చూద్దు. కానీ వద్దమ్మ, నువ్వు చూడలేవు. వద్దు, అదిగో నువ్వు షర్ట్ వేసుకున్నావు, ఫ్లట్ వీడు ప్యాంట్ వేసుకున్నాడు, ఫ్లట్ ఫ్లట్ కొట్ అరే అరే ఆడి ఫ్లట్టే ఫ్లట్టే, ఇదిగో నేను వస్తున్నాడు. అలా కొట్టకూడదురా, ఇదిగో ఫోటో తెస్తున్నాను, కొట్టుకో. ఇప్పుడు వెళ్ళిపోయి మొగలు కూడా లవర్స్ కొట్టకూడదు. లవర్స్ అంటే ఫ్లవర్స్. హాయ్ చిత్ర గారు, ఫోన్ చేయగానే వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏంటండి చాలా డల్ గా ఉన్నారు? సిద్ధుకి పిచ్చెక్కింది. వాట్? సిద్ధుకి పిచ్చెక్కిందా? అవును. అప్పుడే మ్యాటర్ పోస్ట్ చేసేసావా? తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గీతకి కనపడ్డాడంట. సో సాడ్. వదిలేయండి, వాడు కర్మ అనుకుందాం. అలా అలా వదిలేస్తామండి? టూ డేస్ బ్యాక్ నాతో మాట్లాడిన వ్యక్తికి సడన్ గా పిచ్చెక్కిందంటే నేను ఎలా నమ్మను? నేను సిద్ధుని అర్జెంట్ గా చూడాలి, తనతో మాట్లాడాలి. ఎవరు కాల్ చేస్తున్నారండి? సిద్ధుకి. వన్ నిమిట్, మమ్మీ కాలింగ్. ఎక్స్క్యూజ్ మీ, బయటికి రండి. హలో. హలో, డాక్టర్ పీకే పాల్ స్పీకింగ్, మెంటల్ స్పెషలిస్ట్. పీకే పాల? అవును, పాల్. ఇది సిద్ధు నంబర్ కాదా? ఇది నా నంబర్. నా సెల్ కొట్టేసి వాడుతుంటాడు వెదవా. ఇంటికి నువ్వు ఎవరు? చిత్ర. ఓ, చిత్ర బాలసుబ్రహ్మణ్యం. నా పేరు మీకెలా తెలుసు? ఫ్లట్ ఫ్లట్ అని ఒక మగాడిని పిచ్చోడిని చేశావు, ఆ మాత్రం తెలుసుకోలేనా నీ పేరు? మేము వీక్లీ ఫోర్ డేస్ బయటికి పంపిస్తుంటాం. ఆ టైంలో నీకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడని తెలిసింది, అందుకే వాడిని ఈ రోజు గొలుసులతో కట్టేశాను. ఇంకా లైఫ్ లో వాడిని జోలికి రాడు. డాక్టర్ నాతో చాలా తెలివిగా మాట్లాడతాడు. వాట్ నాన్సెన్స్, పిచ్చోడు తెలివిగా మాట్లాడకూడదా? ఒక్కసారి రా, ఎంత మంది తెలివైన పిచ్చోళ్ళు ఉన్నారో చూపిస్తా. సార్, ఇంతకీ అతను ఎక్కడున్నాడు? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. నువ్వు ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేసి సిద్ధుని నీ మైండ్ నుంచి తీసేయ్. బాయ్. కాఫీ తీసుకోండి. కెన్ యూ ప్లీజ్ డూ మీ ఎ ఫేవర్? ష్యూర్. మెంటల్ హాస్పిటల్కి వెళ్దామా అండి? మెంటల్ హాస్పిటలా? ఎందుకండి? నేను సిద్ధుని అర్జెంట్గా చూడాలి. సిద్ధు పిచ్చోడైపోయాడని తెలిసింది కదా, ఇంకెందుకు? నా వల్ల తను పిచ్చోడైపోయాడంటే నాకు చాలా బాధగా ఉందండి. సిద్ధుని ఇప్పుడే చూడాలి, ప్లీజ్ పదండి, నా కోసం రారా? అది కాదండి, ఇప్పుడు అతను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడో ఏమో,
సర్లేండి నేనే వెళ్తాను. నేను కాదన్న వెళ్ళిపోయేటట్టుంది. ఒక్క నైట్ టైం ఇవ్వండి. మార్నింగ్ 10 o'clock ఎరగడ్డ హాస్పిటల్కి వచ్చేయండి. నేను అక్కడే మీకోసం వెయిట్ చేస్తాను. బిలీవ్ మీ, ఐల్ టేక్ కేర్. వస్తారు కదా? రాక్షేస్తానా? మీరు బయలుదేరండి, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్. ఒరేయ్ సిద్ధు, ఎటెళ్ళిపోతుందిరా నీ ప్రేమ కథా చిత్రం? రే సురేష్, నాకు అర్జెంటుగా పిచ్చి సిద్ధు కావాలరా. రజని టూ ఇంటెలిజెంట్ బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యు క్యూట్ బాయ్. ఇంతకీ మీకేం కావాలి? డాక్టర్ మాకు. రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది, నీకు పిచ్చోడు కావాలి అంతేగా. ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ టూ ఇంటెలిజెంట్. ఇంతకీ ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టి పిచ్చోడు కావాలా? సిల్లీ కొండ, బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిని చూడగానే రాక్షసులా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాతరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? అడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు, లవ్ యు కొండ. బాడీ రెడీ? కమ్ ఆన్ ఫాలో మీ, కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. ఏ మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకే, ప్యారిస్కే? ఎవరు కాల్ చేస్తున్నారు? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు? నిజమా? యా యా, అర్జెంట్ ఎరగడ హాస్పిటల్కి వచ్చే. యా, ఐ విల్ బి దేర్ ఇన్ 5 మినిట్స్. రే రే, ఇంకేం మాట్లాడు? ఎవరికి ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రని మా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా. చిత్రగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ 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 మై డియర్ గుడ్ బై. అలా కొట్టకూడదుగా. ఇలా మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్, కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్ని సార్లు చెప్పానురా నీకు నా షూ డ్రెస్ స్టెతస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్, షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్, డాక్టర్ రజని, ఐ యామ్ టూ ఇంటెలిజెంట్. యా డాక్టర్ రజని, నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజని. రేయ్, ముందు అడ్రస్ చెప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు, యాక్టింగ్ చేసింది చాలు కదా. బయటది విప్తున్నా డాక్టర్, విప్తున్నా. వామ్ము. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్! అడ్డాడు పిచ్చోడా? పెద్ద పిచ్చోడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్, ఐ నీడ్ 5 మినిట్స్ పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈస్ క్యూట్ బై, ఐ లవ్ యు. మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకుంటాను? నేను ఏంటండి ఎలా పరిగెడుతున్నారు? పిచ్చోడు, రక్కెత్తనడు. పిచ్చోడా? చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా అక్క, సుస్సుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా?
పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిబిడ్డ రాక్షసుల గుడ్డు. అదిగో చూడు. పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడలయ్యో. ఇక్కడే కూర్చుందేంటిది? చిత్రగారు, చిత్రగారు, ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రాస్పెక్ట్ ఉంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే, వాడి కర్మ. ఇంకా లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వాల్సిందే. మనం బయలుదేరుతాం, పదండి, ఇంటికెళ్ళి చదువుకుందామే. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు, ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యు టాక్ లైక్ దట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆయన ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. ఇంతమంది పిచ్చోళ్ల మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా, పిచ్చోడి ఇంటికంటే కష్టం. వద్దు, మన వల్ల కాదు. శ్రీరామ్ గారు, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? సిద్ధుని మీతో పట్టే కొన్ని రోజులు ఉంచుకోగలరా ప్లీజ్, నా కోసం? అలా అంటారేంటండి, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సిద్ధుని మళ్ళీ మామూలు మనుషులు చేసే బాధ్యత నాదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. మై ప్లెజర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీరు బయలుదేరండి. బాయ్. ఒరే, నోటి దురద నాకు. రే, ఇప్పుడు తను వదిలిన చేయి జీవితాంతం పట్టుకోవాలంటే ఆడింటికి తీసుకెళ్లాల్సిందే. చిత్రకి దగ్గర ఏ ఆపర్చునిటీని వదులుకోలేను. వాడిని బాగా చూసుకుంటే నా లవ్ సక్సెస్ అయినట్టే. కదరా, డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వాడిని ఇంటికి తీసుకెళ్దాం. పదా. ఐ యామ్ ఎ కంప్లైంట్ బాయ్. నేను మగజాతి అని పుట్టాను. కూర్చోరా. ఒరే, ఈ కింగ్ అండ్ రూబీ తీసుకెళ్తున్నావు, ఎలా భరిస్తావురా? రే, చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది, దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతూ నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క పట్టం లేకుండా బజార్ లో తిరుగుతున్నారంటే నా ఇష్టం రా. నువ్వెవడో అడగడానికి జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్ లో వేసుకుని తిరుగుతారే? నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి అనిపించాడే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడపెట్టి బయట తోచేస్తారా? అంకుల్ చూడు, ఆ అంకుల్ లో నువ్వు డిగ్నిఫైడ్ ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకునేవి ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్, ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్, ఓకే? అంకుల్, మీకు ఫోన్. ఓ, థ్యాంక్ యూ జెంటిల్మెన్. యా, హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప, వెనిలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు? పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయిగా? అమ్మాయి, మా అమ్మాయే. వెరీ గుడ్, చేసింది చాలు. పద. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కదరా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొట్టా, తెలుసా నీకు? ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో జడుగు బయట పెట్టావా? సత్యమే. ఈ చెప్ప పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. ఎక్కడ
రేయ్ సౌంత గిరా, వాళ్ళు ఏం చేయడంటే నీకు పగులుతే ముందు కత్తిరినని చూడరా. ఒరే కొండా, ఏం చెప్పా ఆడదాని పాట కానీ గాలి కానీ మాట కానీ వినపడకూడదని చెప్పారా? షీలాకి జవాని అంట ఆడదాని పడదండి, మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఈ రోజు నీ శవాన్ని కాగజాల్సి అంకిత ఇవ్వకపోతే గురుగారు మీరా అండి, సారీ సారీ అండి, కామాతురాన ఉన్న భయం నా లచ్చ కామంతో కటకటాడిపోతున్నాడు. ఇళ్ళు మరవత్ మరులించు ద్రోయ్, మొక్క ఎప్పుడు నాకు చెప్పలేదే, నాకేం అర్థం కాల. అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేకవన్న పులులు, నేను మౌనంగా ఎదగను ఎదగను, ఏ ఆడదాన్ని ఎదగనివ్వను. ధోని హెలికాప్టర్ షాట్. నేను మగ జాతి భద్రాన్ని ఆనిపించాను. అటెన్షన్. హాయ్. హాయ్ శ్రీరామ్ గారు, హౌ యు? మార్నింగ్ ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నానండి. అంటే పిచ్చోడిని ఇంటికి తీసుకెళ్లారు కదా, సారీ సారీ సిద్ధుని ఇంటికి తీసుకెళ్లారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడేమోనని. భలే కనిపెట్టారండి. అంటే ఏడిపించాడా అండి? లేదు లేదు, తెగ నవ్విస్తున్నాడు. కాదు కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ మాటల్లో వెట్కారో నాకు అర్థం అవుతుంది, అంతా నావల్లే. అరే చిత్రగారు అలా కాదండి, నిజంగా సిద్ధు అసలు ఏ ఇబ్బంది పెట్టట్లేదు, చంటిపిల్లాడండి వాడు, చూసుకోవాలంతే. చాలా థ్యాంక్స్ అండి, అసలు నేను చేసిన తప్పుకి మీరు సఫర్ అవుతున్నారు. ఐమ్ రియలీ సారీ శ్రీరామ్. పర్లేదండి, మనలో మనకి సారీలు ఎందుకు? శ్రీరామ్ గారు, నాకు ఫస్ట్ మీ డీసెన్సీ నచ్చింది, తర్వాత మీ ఆనెస్టీ చూసి ఇష్టం పెరిగింది, ఇప్పుడు ఇప్పుడు చెప్పండి 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 ప్లీజ్. అవి ఏం లేదు, ఇక్కడ నుండి నన్ను అండి అనకండి, జస్ట్ కాల్ మీ చిత్ర. వాట్ చిత్ర? యా చిత్ర. ఓకే బై శ్రీరామ్, గుడ్ నైట్. సిద్ధు మొత్తానికి సాధించేవరా నువ్వు? ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే, దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే, లవనే బండికి లేనే లేదు రివర్సే. వెలిగిపోతున్న వెన్నెల్లో తాజులా, ఎదిగిపోతున్న ఎవరెస్ట్ లా, మెరిసిపోతున్న రెయిన్బోలో రంగుల, ఇష్క జెండా ఎగరేస్తున్న పిల్లని వల్ల. హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే, ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే, దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్స్, లవనే బండికి లేనే లేదు రివర్సే. ఇప్పటికైనా ఎప్పటికైనా చెప్పక తప్పని మాటేగా, ఎంతకి నువ్వు చెప్పను అంటే నేను వినేసా, చెప్పక చెప్పి గుప్పెడు ఉండేరా చెప్పుడు అదేగా, మౌనంగా నీతో అనేసా. మనసులు రెండు ఒకటై ఉన్నా గుసగుసగా ఇంకా ఎన్నాళ్ళీలా,
బిందాసే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూ సెన్సర్ లవనే బండికి లేదు రివర్సే కొండా వీళ్ళందరినీ రూమ్ లోకి ఎందుకు రానిచ్చావరా ఆ రూమ్ లోకి మనల్ని రానివ్వరు కాబట్టి కొండా నీ మళ్ళీ అదే తప్పు చేస్తావేట్రా మగ జాతి నువ్వుడ్రా నేను మగ జాతి అని కూర్చుని కానీ ఆ పిచ్చోడు భరించడం మన వల్ల కాదురా రీఫండ్ తీసుకెళ్లి హాస్పిటల్ లో చేద్దావరా ఆడి వల్ల తస్తే నీ లవ్ సెట్ కదంతే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రిబున వచ్చా నీ దాకా ఇక్కడి నుంచి ఎక్కడికైనా జంటై నీతోనే గుట్టుక నుంచి గుట్టుక నీతో ఉండని నీడై ఉన్నాగా చూపున ఉన్న లోపల ఉన్న నీ ప్రాణం నేనే పై లోకంలో కలిసిన ప్రేమ ఇప్పుడు ఈ లోకంలో తెలిసిందిలా కాలం దూరం తెలియని ప్రేమై ముడిపడి పోదా happy say full to binda se ikapai nuvu nenu lover se dil kali se crazy new sensor love ne bande ki lene le duri verse జీసస్ కొంచెం సంతోషం కొంచెం బాధ చిత్ర నన్ను ఇష్టపడుతున్న సంతోషం కన్నా ఒక పిచ్చాడిని సిద్ధు అని అబద్ధం చెప్పి తన్ని మోసం చేస్తున్నాననే బాధ ఎక్కువగా ఉంది ఓ మై స్వీట్ గాడ్ ఏదో ఒక మిరకల్ చేసి ఆ పిచ్చాడిని మా ఇద్దరి మధ్య తీసేసి త్వరగా మా లవ్ సక్సెస్ అయ్యేలా చూడు ప్లీజ్ తండ్రి ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు నాను ఇంటి పని మనిషినే ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలియదా నీకు అడుగు పెడితే ఏడ్సేస్తావు ఆ ఏడ్సేస్తావు అని డెమో చూపిస్తా వస్తాయి కత్రినా కరీనా ప్రియాంక మలైక రండి త్వరగా రండి వస్తాయి సమంత తమన్నా ఇలియానా రండి త్వరగా రండి రండి దాదాలా కాదురా దోస్తులు దోస్తులు కాదే దెయ్యాలు ఇదియక్క హల్లెలూయా ఒక్కొక్కరిని కాదే పిచాచి మొత్తం 50 మంది దయ్యాల్ని ఒకేసారి పంపించు దెబ్బకు కమ్ ఆన్ మేరీ షకీలకి ఫౌజీ కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్ లో పిచ్చ క్లారిటీతో కరెక్ట్ కొడతాను కాచుకోండి మగధుడి విశ్వరూపం దుమ్ము దులారం దూల్పేట్ రే భైరవ భైరవ సూపర్ నాదే 49 నీతో కలిపి 50 మ్యాచ్ ఓవర్ మెరకలు జరుగుతుంటావా ఇది చెయ్యి యా ఏంటది రే మగజాతి సేఫ్ రే మగజాతి సేఫ్ ఏంటి అబ్సల్యూట్లీ సేఫ్
పిచ్చి సచ్చినాడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? వీడి పిచ్చోడు కాదు నా ఫ్రెండ్. ఒక క్షణం కూడా అపార్ట్మెంట్ లో ఉండడానికి వీలేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ వచ్చే మమ్మల్ని పొమ్మంటే ఇంకెళ్ళు ఇంటికెళ్ళు. గుడ్ బై. నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే బై బై. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీసు కేసు పెడతాను. అర్థమైందా? ప్రాక్టీస్ చేస్తుండాలి, లేకపోతే ఫామ్ కోల్పోతాం. ఒరే ముందు పాట అప్పడానికి దండం పెడతాను. ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుంది అని అన్నో ఇదేనో రే. చెప్పు అప్పించండి, చెప్పు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అర్థం చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం క్లియర్ అర్థం అవుతుంది. ఒరే ఇటు ఫేట హెడ్స్ ఫైట్ లో ఫీట్ లో చూస్తే ఎవరైనా పిచ్చుడు అనుకుంటారు. చిత్ర ఫోన్ చిత్రట చేయించుకుంటారా? సరే చిత్రట ముక్కు వస్తా. హలో. హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్ మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుమలకిచ్చి పెళ్లికి రమ్మనండి నేను అంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా చూస్తే షాక్ అయిపోతారు. ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. వన్ డే లో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా. అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇంద్రా పార్క్ రండి, అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓ ఓకేనండి. ఓకే బాయ్. రే రేపు మార్నింగ్ వీడి ఇంద్రా పార్క్ తీసుకురమ్మరా. పిచ్చోడ నూరుకున్నాడు, గుట్టు చంపేస్తాను. ఇంద్రా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి నీ నోటుకు వచ్చినట్టు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు. ఆడి ఇష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తాడు. చంపేట్రా, నన్ను చంపేట్రా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన ఐ లవ్ చెప్పడం కాదని తెలుసా? ఇంకా నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోరా. వెరీ గుడ్ అన్నా. కన్నా నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్, ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రే కన్నా, హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా అది దయ్యం, రాక్షసి, పిశాచి, నీకు తెలియదు. అది నన్ను చూస్తేనే కొడతది. నన్ను దయ్యం కాదు, దేవత, దేవత. రే దిగో, ముందుగో, బండి దిగో. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఎవరు? ఎవరు? ఫోటో. దేవత, దేవత, దేవత. ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, దండం పెట్టండి. రే రే రే, నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత దండం పెట్టుకోవాలి. దేవత కాదు, దెయ్యం. నేను భయపడకూడదు. నేను రాను, నేను దాని గురించి. నేను రాను, నేను రానంటే రాను, నేను రాను, నేను రాను. నన్ను వదిలేయ్. రే ప్లీజ్ రా ప్లీజ్. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా? దేవుడా. రే నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకరా. వెరీ కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా? బావా, మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా, చిత్ర లేకుండా నేను బ్రతకలేనురా. సరే ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్ గా వచ్చి నార్మల్ గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్. ఎవరిని కొట్టుకో. నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్, ప్రామిస్, ప్రామిస్. What? సిద్ధు వస్తున్నాడే. సిద్ధు? యా, పిచ్చి తగ్గి నార్మల్ అయ్యాడంట. నీకెలాగో మ్యాచెస్ చూస్తున్నారు కదా, నీకు సిద్ధు నచ్చితే అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా. పాపం ప్రేమ పిచ్చోడికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. హే జస్ట్ షట్ అప్. సిద్ధు పిచ్చోడేంటి? పిచ్చెక్కిపోయేంత రేంజ్ లో నన్ను ఎప్పుడు లవ్ చేయలేదు వాడు. అయినా అప్పుడు ఇంటర్లో ఏదో చిన్న అట్రాక్షన్, లవ్ కూడా నేనే ప్రపోజ్ చేశాను. బ్రేక్అప్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నా మొహం చూడలేదు తెలుసా?
ఆయన ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పిచ్చెక్కడం ఏంటి? నాన్సెన్స్. లేదే, నిజంగానే పిచ్చోడైపోయాడు. మొన్న గ్రీటింగ్ షాప్ లో నన్ను అనుకుంటూ ప్రేమిస్తేలో భరత్లా తిరుగుతున్నాడు. నువ్వంటే వాడికి పిచ్చి, వాడిని నువ్వే పెళ్లి చేసుకో. నీ పిచ్చికి వాడే కరెక్ట్. ఎస్ ప్లీజ్. హే, ఎందుకు డౌట్? సిద్ధు శ్రీరామ్ దగ్గరే ఉన్నాడు. శ్రీరామ్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. మీ ఇద్దరిని కలిపాక శ్రీరామ్ కి ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి రమ్మన్నాను. ప్రేమ బాయ్ ఫ్రెండ్ అంటే చిరాకొచ్చి నిన్ను లవ్ లో పడేశాడంటే వాణ్ణి చూడాల్సిందే. శ్రీరామ్ ఏంటి ఇంత సైంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వర్స్ట్ గా ఉంది. మై డియర్ క్యూట్ బాయ్, ద త్రీ గర్ల్స్ ద దేవతాస్ కాలింగ్ యు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి? ఏ యు, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీ ఉన్నాను కదండి, నేను చెప్పాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట, పాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా, శ్రీరామ్ సిద్ధు లాగా చేస్తారా? సారీ, చేస్తారా? అటెన్షన్ 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 అటెన్షన్. పాపా హెడ్ అండ్ షోల్డర్. పాపా హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యు వాంట్? కోన్ యు వాంట్? కోన్ కోన్ యు వాంట్? కోన్ కోన్ ఐస్ క్రీమ్. ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటే కన్ఫ్యూజన్? దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి చూడండి. రై చికెన్ దరా. నో ఐ కాంట్. ఇవ్వు. నో ఐ హెడ్ గర్ల్స్. ఇవ్వు. నేను ఇవ్వా. శ్రీరామ్ నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. అక్క చెప్పింది ఇచ్చే. ఐ యామ్ ఇంటెలిజెంట్. లేకపోతే ఆట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు నేను ఇట్ వేసుకుంటా, నువ్వు అటు వేసుకో. ఆ సరే, వేసుకుంటా. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే టు యు టు. హలో యా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వెరీ చూసారా, సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది, అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తాం అండి. మేడం, నైస్ మీటింగ్. బాయ్ అండి. ఆగండి ఆగండి ఆగమని అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదల గుర్తుందండి, దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరు ఇస్తారు? నాకెందుకు పిల్లనే? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్నె వయసు, పదారేళ్ల వయసు, నీకు పదారు, నాకు పద్దెనిమిది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు, మీరిద్దరు వచ్చే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు? అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్ల ఎలా కవర్ చేస్తాను అనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్ ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇంకా మీ వల్లే మేనేజ్ చిన్న పిచ్చుడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళు ఏదో మానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లాట్స్ అయి ఉంటారు, వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లాట్ అయి ఉంటాడు. దీనికి తెలుసుకుంటావా? అవునా? రే, ఈ ఫ్లట్ పదం మనం వెళ్ళాం గానీ ఇగో ఇంట్లో దాచో కదా పెద్ద బ్యాట్. నాకు అర్థమైంది. దెబ్బరు చూపి బ్యాట్ దేలా బెల్ట్. అసలు ఏంటే ఏమనుకుంటా నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పడుతు పెట్టా. ఏం జరిగింది? పొంగనూరులో ఎంవిజే గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను, అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్క్ లో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు సిక్స్ ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాచలక్క నువ్వే కావాలే, నువ్వు రాచలక్క నవ్వే. ఇంకా నా వల్ల కదన్నా. చూసారా ఇప్పుడు, ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? కోలుకోలేదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకోండి, వెళ్ళిపోండి, చేయకండి, ఇవ్వండి, బాయ్ చెప్పండి, రావండి. ఈ పాపం ఐస్ క్రీమ్ కొనిస్తా.
అమ్మయ్యా బాయ్ 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 అమ్మని మదికి పోరా బాయ్ 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 థాంక్యూ మై ఫ్రెండ్ అవుతా నాకు పెళ్లి చేస్తారా ఇక్కడ అడవస్తుంది ఏంది రోయ్ అరే కేదో కేదో నన్ను వదలకండి మై స్టాఫ్ ఇస్ కేమ్ కాల్ బట్ ఏ 1 మినిట్ ఐ రిమెంబర్ ఐ యామ్ డాక్టర్ సిద్ధు సిద్ధు తీసుకెళ్తున్నారే సిద్ధు నువ్వు కాదురా వీడు పిచ్చుడు సిద్ధు అంటే వీడు సిద్ధు శ్రీరామ సిద్ధునా నాలుగు రోజుల్లో వాడిని తీసుకొస్తానని చెప్పావు వాడితో ఆడవాళ్ళని చితుక్కొట్టించావు ఆవిడొచ్చి నా కంప్లైంట్ ఇచ్చింది అదే నా సూపరింటెండెంట్కి ఇచ్చింది అనుకో నా ఉద్యోగం ఊడిపోయేది అయినా నీ లవ్ స్టోరీకి మా పిచ్చర్ని బలి చేస్తావనయ్యా మమ్మల్ని లవ్ చేసింది వీడు ఏం మనిషివయ్యా నువ్వు మాతో బ్రేకప్ చేపించామని చెప్పి రివెంజ్ తీసుకోవడానికి నిన్ను ట్రాప్ చేసినట్టున్నాను అయినా పెద్ద సైకాలజీ ఎక్స్పర్ట్ అంటావు కదా వాడి ప్రేమలోనే పడిపోయావా చివరే పలుకుని నీచే చెలిమియదలో చితిగరగిలే ఇకపై సెలవని అడువే కదిలనే నాయదపై చెరగని ఫాదర్ ఒక ప్రశ్నకి సమాధానం కావాలి నీ ప్రశ్న పవిత్రమైనదైతే ఆ ప్రభువు నా చేత చెప్పించబడే సమాధానం స్వీకరిస్తానని వాగ్దానం చేసి ప్రశ్న ఏంటో చెప్పు అలాగే ఫాదర్ సిద్ధు అనే ఒక అబ్బాయి చిత్ర అనే ఒక అమ్మాయి ప్రేమ కోసం చేయకూడని తప్పులన్నీ చేసి చెప్పకూడని అబద్ధాలన్నీ చెప్పి ఆమె దృష్టిలో మోసగాడైపోయాడు ఇది ప్రశ్న కాదు కంక్లూజన్ నువ్వు ప్రశ్న అడిగేదనని సమాధానం చెప్తున్నావు కానీ నాకు కావలసింది ప్రశ్న ప్రశ్న వినండి ఫాదర్ ఆ అమ్మాయి ప్రేమ కోసం ఓ పిచ్చోణ్ణి భరించి నానా కష్టాలు పడ్డ అతన్ని మంచి ప్రేమికుడు అనుకోవాలా ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని అతను ఎంచుకున్న మార్గానికి మోసగాడు అనుకోవాలా ఏమనుకోవాలి చెప్పండి ఫాదర్ ప్లీజ్ చూడు చిత్ర బాలసుబ్రహ్మణ్యం నేను మీకెలా తెలుసు తెలుసు నీ గురించి పూర్తిగా తెలుసు నీలాంటి వెరైటీ క్యారెక్టర్ని పుట్టించిన ఆ దేవుడు సిద్ధు లాంటి ప్రేమికుడిని పుట్టించి నీలో ప్రేమ కలిగేలా చేశాడు నీకు విషయం తెలుసా ఈ ప్రపంచంలో సిద్ధు తప్ప నిన్నెవడు ప్రేమించినా నీ ప్రేమకు నువ్వే బ్రేకప్ చెప్పుకునేదానివి అంత ప్రేమ ద్వేషివు నువ్వు అలాంటి నిన్నే మార్చేసాడంటే వాడి ప్రేమ ఎంత మధురం ఎంత సున్నితం అబ్బాయిల్లో ఫ్లెట్స్ని తప్ప ఫ్రెండ్స్ని చూడలేని నువ్వు నీ ప్రేమ గురించి ఒక ఫాదర్ని వెతుక్కుంటూ వచ్చావంటే వాడు మోసగాడా కాదు నిజమైన ప్రేమికుడు
మీ చిట్టి బ్రెయిన్కి అర్థమయ్యేలా ఒక మాట చెప్తా విను. మీరెవరికైతే దూరంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకే దగ్గరవుతున్నారు. పొగిడినోడ్నే తిడతారు, తిట్టినోడితోనే తిరుగుతారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సెగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ కాదు, నా ఫిలాసఫీ కాదు, జస్ట్ మై ఎక్స్పీరియన్స్. గతంలో వాడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు చెడగొట్టి వాడు నిన్ను ప్రేమించేలా చేసుకున్నావే, దట్ ఈజ్ ఫేట్, గేమ్ ఆఫ్ గాడ్. ఇంతకీ ఆన్సర్ ఏదో కావాలన్నావు కదా. నాకు తెలిసి వాడే నీకు సరి అయిన జోడి. మీ ఇద్దరు ఆ దేవుడు నిర్ణయించిన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. యు బోత్ ఆర్ ట్రూ లవర్స్. 6 నెలలుగా నీ మీద ప్రేమతోటి ఆన్సర్ లేని క్వశ్చన్లా తనను తానే వెలిగించుకుంటూ పశ్చాత్తాపంతో క్యాండిల్లా కరిగిపోతున్నాడు. అదిగో చూడు. ఇంకా నీకు అతని మీద ద్వేషం పోకపోతే వెళ్ళి శిక్షించు, ప్రేమగా స్వీకరిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తల దించుకున్నంత మాత్రాన చేసిన తప్పు చెరిగిపోతుందా? నన్ను చీట్ చేసి ప్రేమించానని గిల్టీ ఫీలింగ్ నీకు ఉండకూడదు, అందుకే కొట్టాను. అసలు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నీకు అబద్ధం చెప్పడం కాదు, నన్ను ప్రేమించడం. నేను నిన్ను ప్రేమించేలా చేయడం. I love you so much. Chitra. I love you a lot. ఇది ఫస్ట్ టైమ్ ఏనా? ఫస్ట్ టైమ్ ఆ? హగ్ చేసుకోవడం. నీ మీదట్టు ఫస్ట్ టైమ్. అనవసరంగా ఒట్టేసేవాడు కూడా నా దృష్టిలో ఫ్లర్టే. ఫ్లర్టా? నేనా? అవన్నీ ఎక్కడ కాదు మై సన్, బయట. ఓకే ఫాదర్, సారీ. మత్తు మత్తు సంగీతంలో మస్తు మస్తు పుస్తకాల అస్తవ్యస్త మస్తకల్ల తీపి తీపి గుసులు నదియనైన ఊహలు నల స్టోరీ. ఫేస్బుక్ పేజ్ కన్నా ట్విట్టర్ ఇచ్చ దృష్టి కన్నా మేకబుక్ స్పీడ్ కన్నా మొబైల్ లోని గేమ్స్ కన్నా కొత్త కొత్త స్టేజులు నా పిచ్చ పిచ్చ క్రేజ్ ఉన్న నల స్టోరీ. నేచరు ఎక్స్పెక్టింగ్ గిఫ్ట్ వచ్చరు, బ్రేక్ ఇస్తే బ్రేక్అప్ అవుతారు.